ఆడపిల్లలు కూడా తండ్రి ఆస్తికి వారసులేనా? ఆడపిల్లలు తండ్రి ఆస్తికి వారసులేనా? ఇది కూడా పాఠంగా పెట్టి ఎందుకు ఆలోచించాలి? ఎందుకంటే ప్రేమైన వాళ్ళరా, ఏదో సమాజంలో ఉన్న అసమానతలను రూపుమాపడానికి మాత్రం కాదు. ఇప్పటికే క్రీస్తులోనికి వస్తూ క్రైస్తవ కుటుంబాలుగా పేరెన్నిక గని భూమి మీద క్రీస్తు మహిమను ఆపాదించుకుని 10 మందికి మార్గదర్శకం కావలసిన క్రైస్తవ కుటుంబాల్లో సైతం ఈ విషయంలో అవగాహన లేకపోవడమే ఈ పాఠం పెట్టడానికి కారణం. నిజానికి సమాజంలో పరిస్థితి ఆలోచిస్తే పుట్టిన పిల్లలు అంటే అమ్మాయిలు అబ్బాయిలు ఇరువురు సమానమైన ఆస్తులను అలానే పంచుతారా అంటే లేదు. అమ్మాయికి కట్నానికి సంబంధించో లేదా వివాహం నిమిత్తం కానుకల కోసమో కొంత కేటాయించి మిగిలినదాన్ని మగపిల్లలకి ఇవ్వడం మనం చూస్తుంటాం. ఆస్తి అనగానే దేవుడిచ్చిన స్వాస్థ్యం, అది తెలుసు మీకు సామెతల గ్రంథంలో మాట, గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యం. మరి పితరులకు ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఆదాము హవ్వలను మొదట ఆశీర్వదించిన దేవుడు, మీరు భూమిని నిండించి విస్తరించి ఫలించి అభివృద్ధి చెంది లోపరుచుకోమంటాడు ఆయన. అంటే భూమిని లోపరుచుకోమన్నటువంటి నేలన లేదా నేల మీద ఉన్న సర్వసంపదన, సర్వసంపదను మనుషుల నిమిత్తమే దేవుడు కలగజేశానని, అందుకే మీరు వీటన్నిటిని మీరు లోపరుచుకోండి అని చెబుతాడు. అక్కడ ఆడవాళ్ళకి ఎంత ఇవ్వండి మగవాళ్ళకి ఎంత ఇవ్వండి అన్న ప్రస్తావన ఆయన తేలదు అక్కడ. అంటే ఒక విధంగా చూస్తుంటే ఆడవాళ్ళకు కూడా హక్కులు ఉన్నట్టే కనబడుతున్నాయి ప్రేమైన వాళ్ళ. ఇప్పుడున్న ఈ సమాజం దృష్ట్యా ఆడవారికి హక్కులు ఎంతవరకు ఉన్నాయో చెప్పుకుంటారు, కానీ బైబిల్ని బట్టి ఎంతవరకు ఉన్నాయి? బైబిల్ ఏమని చెబుతుంది? ఒక ఇంట్లో ఆడపిల్లల స్థానం ఏంటి? అసలు వాళ్ళని ఎలా చూడాలి? వాళ్ళ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? తల్లిదండ్రులుగా మనల్ని ప్రేమించేనా ఆడపిల్లలను కూడా ఇస్తుంటా? అంటే ఖచ్చితంగా ప్రేమించేస్తున్నాడు ఆయన అంటూ ఉంటారు సమాజంలో. అబ్బాయిలేమో ప్లస్, అమ్మాయిలేమో మైనస్ అంటారు. నిజమే, మరి అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నప్పుడు ప్లస్ మైనస్లే? అందరు అమ్మాయిలు ఉంటే అన్ని మైనస్లా? అప్పుడు అన్నీ ప్లస్లు అవుతాయి. చూసారా? అంటే ఈ వ్యత్యాసం తల్లిదండ్రులు వాళ్ళని పెంచే పెంపకంలోనూ వాళ్ళని చూసే విధానంలోనూ వస్తుంటుంది. వాడు అబ్బాయిరా, వాడిని అంటావేంటి అన్నట్టుగా మాట్లాడుతుంటారు. అమ్మాయి విషయంలో కాస్తంత చులకన భావం ఉంటూ ఉంటుంది, కానీ బైబిల్ దాన్ని అంగీకరించదు. కట్టే బైబిల్ దాన్ని ఏమి అంగీకరించదు. అందుకే బైబిల్లో కూడా ఒక వచనం మనం చదువుకుంటూ మనం అపోహపడుతుంటాం. నిజానికి అది మూల భాషలో లేదు. అదేంటో చూడండి ఒకసారి, కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 3వ వచనం. కుమారులు యెహోవా అనుగ్రహించి స్వాస్థ్యము అంటున్నాడు. చూసారా మాట చూసారా మీరు? భార్యాభర్తలిద్దరికీ దేవుడిచ్చే స్వాస్థ్యం ఏంటంటే ఏంటి చెప్పండి? కుమారుడు. కుమారుడు అయితే మాత్రం దేవుడిచ్చేవారు. మరి కుమార్తెలు అయితే ఎవరిచ్చేవారు? దేవుడిచ్చేవారే. మరి ఇక్కడ కుమార్తెలను లేదు. దేవుడు ఎప్పుడు కూడా కుమారులైనా కుమార్తెలైనా కుమారులుగానే స్వీకరిస్తాడు, తన పిల్లలుగానే స్వీకరిస్తాడు. అది గమనించాలి మనం. దేవుడు పురుషుల్ని మాత్రమే కుమారులుగా, స్త్రీలను మాత్రం తమకు చెందని వారిగా భావించట్లేదు ఆయన. కుమారులైనా కుమార్తెలైనా నా పిల్లలు అని చెబుతున్నాడు. మూల భాషలో ఇక్కడ పిల్లలు అని ఉంటుంది. కుమారు అంటే ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరైనా సరే, ఎవరిచ్చే స్వాస్థ్యం అది? దేవుడిచ్చే స్వాస్థ్యం. మనకి సంతానాన్ని ఇస్తూ ఉంటాడు. అది మనకు అర్హత ఉంటే, మనం పొందుకోగలం లేదా ఆయన చిత్తంలో పెంచగలం అనుకున్నప్పుడు ఆయన ఇచ్చే స్వాస్థ్యమే పిల్లలు. తీసుకున్న వాళ్ళు చాలామంది అన్యాయం చేస్తుంటారు. తల్లిదండ్రుల దగ్గర ఆస్తులు తీసుకున్న వాళ్ళు బయట నిలబెట్టట్లేదా ఈరోజు? అలానే పిల్లల్ని తీసుకున్న వాళ్ళు కూడా దేవుని దగ్గర పిల్లల్ని ఎందుకు ఇచ్చాడన్న సంగతి మర్చిపోయి మరీ దేవునికి అన్యాయం చేస్తుంటారు. వాళ్ళు శిక్ష పడుతున్న తర్వాత అయితే మొత్తానికి ఆడపిల్లలు కూడా దేవుడిచ్చే స్వాస్థ్యమే.
మరి ఆడపిల్లలు కూడా దేవుడు ఇచ్చే స్వాస్థ్యమైనప్పుడు ఆడపిల్లలకు కూడా స్వాస్థ్యాన్ని పంచాల్సిన అవసరం తల్లిదండ్రుల మీద ఉంటుంది. ప్రియమైన వరలారు, ఇదే విషయంలో యేసుక్రీస్తు వారు ఒకసారి ప్రసంగం చేస్తుంటే ద్రణదమ్ములు లేస్తారు. లేచి తమ్ముడు అంటాడు, మా అన్న నాకు చాలా అన్యాయం చేశాడు, ఆస్తి పంపకాలు తేగట్లేదు మా ఇద్దరికి, మీరు వచ్చి న్యాయం చేయండి అంటాడు. మీ మీద తీర్పరిగా బోధకునిగా నన్ను తీర్పు తీర్చేవనిగా ఎవరు నియమించారు అసలు, షటప్ అంటాడు యేసుక్రీస్తు వారు. అంటే ఆస్తులు పంపకానికి దేవుడు ఒప్పుకోడు. దేవునికి బాగా ఇష్టమైంది ఏంటంటే ఆస్తులన్నీ సమానం చేసి అందరికీ పంచి అందరినీ సమానంగా చూడాలన్నది కానే కాదు, ఆయన ఎప్పుడు ఈక్వల్ చేసుకుంటూనే వెళతాడు, ఆయన సమానం చేసుకుంటూనే వెళతాడు. అదేంటండి ఎక్కడ సమానం చేస్తున్నాడండి, బాగా ఉన్నోళ్ళు ఉన్నారు కదండి, బాగా ఉన్నోళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఉన్న సమస్యలు కూడా అన్నీ ఉన్నాయి. మరి లేనోడు ఎప్పుడు కూడా హ్యాపీగా బ్రతుకుతున్నాడు, ఉన్నోడికే సమస్యలు ఎక్కువ ఉంటున్నాయి కదా, మనకు తెలియదు కాదు కదా. ఇది ఒకప్పుడు మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, తాటాకింట్లో ఉన్నప్పుడు మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, చాలా హాయిగా ఉన్నాయి. కరెంట్ లేనప్పుడు ఎలా ఉన్నాయి, చాలా హాయిగా ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉన్నాయి, కష్టంగానే ఉన్నాయి కదా, ఒకటి తర్వాత పెరుగుతున్నాయి. ఆ కరెంట్ ఏదో మనం వేయించుకోకపోతే ఈరోజు ఇన్ని అవసరం లేదు మనకి, టీవీ పెట్టుకున్న పలకదు, ఫ్యాన్ ఉన్నా తిరగదు, లైట్ ఉన్నా వెలగదు, హ్యాపీగా దీపం పుడితే అయిపోయేది. అప్పుడు కూడా కిరోసిన్ మనకి రేషన్లోనే ఇచ్చేవారు, ఇప్పుడు అన్నీ పోని కరెంటు బిల్లులు వేలకు వేలు కట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది. కేవలం చిన్న సుఖం, రాత్రి అయితే మాకు మళ్ళీ పగల్లాగే ఉండాలనుకున్నాం మనం, రాత్రి రాత్రిలా ఉంటేనే మన అందరికీ సౌఖ్యం. చూసారా ఇలా మనంతటి మనం చేసి పెట్టుకున్న కొన్ని ఉన్నాయి, ఈ సమస్యల్లో పోతుంటాం. అది ఉన్నోళ్ళు అయితే మరి ఒక మెట్టు పైకి ఎక్కుతారు వాళ్ళు, మనం ఈ లైట్ పుట్టులతో ఆగిపోయాం. వాళ్ళైతే కరెంటు పోతే పోయిందనుకుంటాం మనం, వాళ్ళైతే ఎప్పుడు పోదు వాళ్ళ ఇంట్లో, అలా అరేంజ్ చేసుకుంటారు, బిల్లు కూడా అలానే వస్తుంది. మరి చూసారా ఏమిటి కాబట్టే మనం అనుకుంటాం వాళ్ళు ఎదుగుతున్నారండి. లేదు లేదు, దేవుడు సమానం చేస్తూ ఉంటాడు. ఎవరి ధనం ఎలా ఖర్చు పెట్టాలి, ఎవరికి ఎన్ని ఇబ్బందులు పెట్టాలి, అన్నీ అయినా తూకం సమాన న్యాయం అంటారు దాన్ని, చేస్తూ ఉంటాడు అన్నమాట. అందుకే ఏదో లేకపోవటం ఉండటం దీన్ని సమానం చేయాలని దేవునికి ఆలోచన లేదు. ఒకటే ఉంది ఆయనకి, సమానత్వం అనేది ఆయన నమ్మడాన్ని బట్టి మాత్రమే కలగాలి మనిషికి. ఇప్పుడు అది పురుషుడైనా స్త్రీ అయినా తన మీద ఆధారపడడం, తనను నమ్మటం వలన మాత్రమే మనిషి సమానత్వంలోనికి రాగలుగుతాడు. అది యేసుక్రీస్తుని నమ్ముకోవడంలో మనందరం సమానత్వంలోనికి వస్తున్నాం. ఇందులో జాతిని, మతమని, కులమని, వర్గమని, స్త్రీ అని, పురుషుడని భేదం లేదు. అందరూ ఈ క్రీస్తులో ఏకముగా ఉన్నారని గలతీ పత్రికలో 3:26 పౌలు గారు ప్రస్తావిస్తున్నాడు. అయితే ప్రియమైన వారలారా, ఇంతగా దేవుడు సమానత్వం కోరుకుంటున్నప్పుడు మరి అమ్మాయిల విషయంలో ఆయన చెప్పే సమానత్వం వేరే ఉందా? ఉంది ఉంది. దాని గురించి మనం ఆలోచించుకుంటూ వెళితే ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయో మొదట్లోనే, అంటే ఏదైనా రూపమాలంకారంలో అని చెబుతూ మనకు అర్థం చేయిస్తుంటాడు కదా ఆయన. పరలోక రాజ్యం గురించి మనకు అర్థం కాకపోతే ఆవగింజం చూడాలి, అది అర్థమవుతుంది అప్పుడు. అలానే ఈ సమానత్వం, స్వాస్థ్యం, ఆడవారికి మగవారికి అని చేస్తున్న న్యాయం, ఇవన్నీ మనకు అర్థం కావాలంటే చరిత్రలో ఆయన చేసిన సమానత్వపు ధర్మాలు కొన్ని ఉన్నాయి, అవి కూడా మనకు అర్థం కావాలి. అమ్మాయిలకి అబ్బాయిలకి ఆస్తి సమానంగా ఇచ్చాడా, ఏం చేశాడని మనం ఆలోచించగలితే, ఒకవేళ మన ఆలోచనలో మనం ఆలోచించినా అబ్బాయిలు ఉన్నారు కనుక అమ్మాయిని ఏదో సాగనంపేసి అబ్బాయిలకు పనిచేస్తాం ఆస్తి అంతా, మరి అబ్బాయిలు లేనప్పుడు ఎవరికి పంచాలి దాన్ని? ఈ సమస్య ఒకనాడు తలెత్తింది. అంటే ఇస్రాయేల్ కాలంలో అప్పటి వరకు రాని సమస్య ఒకటి తలెత్తింది అంటే బాగోదు, తలెత్తించాడు దేవుడు అంటే బాగుంటుంది. అంటే ఏదో నేర్పబోతున్నాడు, ఏదో నేర్పేటప్పుడు మన జీవితాలు అలానే ఉంటాయి. మనం అనుకుంటాం దేవుని కూడా నమ్ముకున్నాను, ఏంటి కష్టాలు అనుకుంటూ ఉంటాం. ఖచ్చితంగా అక్కడే మనం ఏదో నేర్చుకోవాల్సి వస్తుంది, సమాజానికి ఏదో మనం చూపించాల్సి వస్తుంది. ఎవరో ఏదో ఉన్న మాటలకి లేదంటే వారి జీవితాలకి ఇప్పుడు మన జీవితాలను చూపిస్తుంటాడు ఆయన. ఓహో ఇలా ఉండాలి సమయంలోనే వాళ్ళకి అవగాహన రావాలి. అలానే ఇస్రాయేలీయులు అందరూ కూడా ఐగుప్తు దేశం నుంచి వచ్చేసినప్పుడు లేని సమస్య, పంపకాల విషయానికి వచ్చేటప్పటికి ఒక సమస్య తలెత్తింది. ఏంటి ఆ సమస్య అంటే, ఒక ఆయనకి అమ్మాయిలు తప్ప అబ్బాయిలు లేరు, అతను ఒక ప్రధానమైన వ్యక్తి. మరి ఆ వ్యక్తి స్వాస్థ్యం ఏమవ్వాలి ఇప్పుడు, ఎవరికి ఇవ్వాలన్న ఆలోచనలో ఆయనకు పుట్టిన పిల్లలు పోరాడుతుంటారు. హక్కుల కోసం పోరాటం ఆడపిల్లలు చేసే పోరాటం అన్నమాట ఇది. దాని గురించి మనం ఆలోచించగలిగితే ఆ మూలాల్లోనికి వెళదాం ఒకసారి. యెహోషువా గ్రంథం 17వ అధ్యాయము, యెహోషువా గ్రంథము 17వ అధ్యాయము మొదటి నుంచి చూద్దామండి. ఆ వంశం ఏంటో అన్నీ చూద్దాం.
మనస్సే యోసేపు పెద్ద కుమారుడు గనుక అతని గోత్రమునకు అనగా మనస్సే పెద్ద కుమారుడును గిలాదు దేశాధిపతియునైన మాకీరునకు చీట్ల వలన వంతు వచ్చెను. పనిచేస్తున్నారు ఎవరండి మనస్సే అనుకుంటే, ఈ మనస్సే యోసేపు గారు అబ్బాయి, యోసేపుకి ఇద్దరు కొడుకులు ఎవరో చెప్పండి. మనస్సే ఎఫ్రయిము. ఈ మనస్సే గోత్రం రెండుగా చీలిపోతుంది, యోర్ధానికి అవతలు ఒకటి, యోర్ధానికి అవతలు ఒకటి. మిగిలిన 12 గోత్రాలు కూడా ఆస్తి పంపకాల్లో ఈ మనస్సే పెద్ద కుమారుడు. మనస్సే యోసేపు పెద్ద కుమారుడు. అతని గోత్రాన్ని కనుక మనస్సే పెద్ద కుమారుడును, మనస్సేకు పెద్ద కుమారుడును గిలాదు దేశాధిపతి మాకీర్ అట. ఇతని పేరేంటండి? మాకీర్. అంటే మాకీర్ నాన్నగారి పేరేంటి చెప్పండి? మనస్సే. చాలా జాగ్రత్తగా ఉండండి మీరు. మనస్సే తండ్రి ఎవరో చెప్పండి? యోసేపు. యోసేపు తండ్రి ఎవరో చెప్పండి? యాకోబు. యాకోబు తండ్రి ఎవరో చెప్పండి? ఇస్సాకు తండ్రి ఎవరో చెప్పండి? అబ్రహాంతో అన్నాడండి దేవుడు, నీకు సంతానం ఇస్తాను, కనాను దేశం అంతా నీకే ఇస్తానండి. అది నెరవేరుతుంది ఇప్పుడు జాగ్రత్తగా. ఈ మాకీరికి చూడండి, చీట్ల వలన ఉంతొచ్చిందట. అతడు యుద్ధ వీరుడైనందున అతనికి గిలాదును బాషాను వచ్చాను. మనస్సీరుడు మిగిలిన వారికి అనగా అబి ఎజ్రీలకును, హెలకీలకును, అశ్రేలులకును, షికిమీలకును, హెపరీలకును, షమీధీలకును వారి వారి వంశములు చొప్పున వంతు వచ్చను. వారి వంశములను బట్టి యోసేపు కుమారుడైన మనస్సే యొక్క మగ సంతానం ఇది అన్నాడు. వాళ్ళందరికీ కూడా పంపకాలు, ఆస్తి పంపకాలు జరుగుతున్నాయి. మనస్సే మునుమనముడు, మాకీర్ ఇనుమనముడు, గిలాదు మనుమడు, హెపరు కుమారుడునైన సెలోఫెహాదు అన్నాడు. ఒక పేరు చెప్పాడు ఇక్కడ. ఏంటంటే అతని పేరు సెలోఫెహాద్. తండ్రి ఎవరు చెప్పండి? హెపెరు. హెపెరు తండ్రి గిలాదు. గిలాదు తండ్రి మాకీరు. మాకీరు తండ్రి మనస్సే. అంటే మనస్సే మాకీర్ని కన్నాడు, మాకీరు గిలాదును కన్నాడు, గిలాదు హెపెరును కన్నాడు, హెపెరు సెలోఫెహాదును కన్నాడు. మనస్సే గోత్రంలో జరుగుతుంది ఇదంతా కూడా. ఈ సెలోఫెహాదుకు కుమార్తెలే కానీ కుమారులు పుట్టలేదు, అందరూ పిల్లలే. ఏం పిల్లలు? ఆడపిల్లలు. ఈయనకి ఇక్కడ ఎవరు లేరు, మరి ఏం చేయాలి ఇప్పుడు చూడండి. అతని కుమార్తెల పేర్లు కూడా చెప్తున్నాడు. మహల 1, నోయా 2, హొగ్ల 3, మిల్కా 4, తిర్ష 5. ఎంతమంది ఆడపిల్లలు? 5 ఆడపిల్లలు ఉన్నారండి. వారు యాజకుడైన ఎలియాజరు ఎదుటికి, నూను కుమారుడిని యెహోషువా ఎదుటికి, ప్రధానుల ఎదుటికి వచ్చి, 7 ఆడపిల్లలు ప్రధానుల ముందుకు వచ్చేసారాక. మీరు ఏదో అన్యాయం జరిగినట్టే ఉంది వాళ్ళకి. ఏమంటున్నారు చూడండి, మా సహోదరుల మధ్య మాకు స్వాస్థ్యం ఇవ్వాలని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినని మనవి చేయగా, యెహోషువా యెహోవా సెలవిచ్చినట్టు వారి తండ్రి యొక్క సహోదరుల మధ్య వారికి ఎప్పటి నుంచో పోరాడుతున్నారండి. మాకు కూడా ఆస్తి కావాలి, మా నాన్న కూడా పెద్దే కదా, మాకు పిల్లలు లేనంత మాత్రాన మాకు ఆస్తి లేకుండా చేస్తారా, మా పంపకాలు మాకే, మా ఆస్తులు మాకు ఇవ్వండి అంటూ పోరాడుతున్నారు. ఎప్పటి నుంచి పోరాటం అంటే మోషే గారి కాలం నుంచి పోరాటం. మోషే గారి కాలంలో కూడా అడిగారట, మా నాన్నగారికి మగపిల్లలు లేరని కానీ మీరు ఏమన్నా మరి ఆస్తి కానీ ఇవ్వడం మానేస్తారేమో, మాది మాకు ఉండాల్సమా అని. మోషే గారి కాలంలో ఏం జరిగింది? ఏం జరిగింది? ఏదో జరిగింది, జరిగిందని బట్టే కదా అడుగుతున్నారు. చూద్దామండి ఏం జరిగిందో. సంఖ్యాకాండం 27 అధ్యాయం. సంఖ్యాకాండము 27 అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. అప్పుడు యోసేపు కుమారుడైన మనస్సే వంశస్థులలో సెలోఫెహాదు కుమార్తెలు వచ్చిరి. సెలోఫెహాదు హెపెరు కుమారుడును, గిలాదు మనుమడును, మాకీరు మునుమనుమడునై ఉండెను. అతని కుమార్తెల పేర్లు అవి ఒకటేనా లేకపోతే వీళ్ళు వేరు చూసుకోండి. మహల, నోయా, హొగ్ల, మిల్కా, తీర్షా అనునవి. వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్ద మోషే ఎదుటను, యాజకుడైన ఎలియాజరు ఎదుటను, ప్రధానుల ఎదుటను, సర్వ సమాజం ఎదుటను నిలిచి చెప్పినదేమనగా, వాళ్ళ నాన్న ఎలాంటి చెప్తున్నారు చూడండి, మా తండ్రి అరణ్యంలో మరణమైపోయాడు, దారిలోనే చనిపోయాడు మా నాన్న. అతడు కోరహు సమూహంలో అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహంలో ఉండలేదు. మంచిది, మొత్తానికి పోయిన వాళ్ళ జాబితాలో లేడు ఆయన. కానీ
తన పాపమును బట్టి మృతిని పొందాడు. మంచోడని మాత్రం చెప్పట్లేదు, అలాగని దేవుని మీద తిరుగుబాటు చేసినాడైతే ఆ జాబితాలో లేడు. తన పాపాన్ని బట్టి ఆయన చనిపోయాడు. మేము దిక్కులోనే వెళ్ళిన వాళ్ళం అయ్యాం, 5 అమ్మాయిలు అక్క చెల్లెళ్ళం మేము, మా పరిస్థితి ఏంటండి మోసే గారు అని అడుగుతున్నారు చూడండి. అతనికి కుమారులు కలగలేదు, అతనికి కుమారులు లేనంత మాత్రం చేత మా తండ్రి పేరు అతని వంశంలో నుండి మాసిపోనేలా. చూడండి ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి, జాగ్రత్తగా ఆలోచిస్తే. 1, మా తండ్రి వంటి వారం మేము కాము, అతను పాపం చేసి చనిపోయాడు కానీ మేము అలాంటి వరం కాదు. 2, మా తండ్రి ఎలాంటి వాడైనా సరే దేవుని నామ ఘనత కొరకు అతనికంటూ సంతానం ఉండాలి కదా, అతనికి స్వాస్థ్యం కావాలి కదా. మా ద్వారా ఆ వంశాన్ని ఇంకా ముందుకు నడిపించాలయ్యా, మీరు అంత ముందుకండి అంటూ మాట్లాడుతున్నారు. అతని పేరు అతని వంశంలో నుండి మాసిపోనేలా, అంటే ఆడపిల్లలకు ఆస్తి పంచాలంటే ముందు వాళ్ళకు ఉండాల్సిన లక్షణాలు చెబుతున్నాడు ఇక్కడ. ఎవరాస్తి కావాలమ్మా నీకు? మా నాన్న ఆస్తి కావాలి. మా నాన్న కోసం ఎంత ఆలోచించావు నువ్వు? మరి నీ పరిస్థితి ఎలా ఉంది? ఆయన అంటే ఏదో తెలియక నీకంటే పెద్దవాడు కనుక తప్పిపోవచ్చు. నీ పరిస్థితి ఎలా ఉంది? వీటన్నిటి మీద బేస్ అవుతుందన్నమాట. అలానే ఉన్నావమ్మా, నాన్నకంటే ఎక్కువ చెడిపోయావా, నాన్నకంటే నేను ఎక్కువ పాడైపోతే మొత్తం నాకు ఎవరా అని అడిగేవాళ్ళు ఉంటారు. నో, పక్కన పెట్టాలంటున్నాడు ఆయన. అందుకే ఈ లోకం వేరు, బైబిల్ వేరు ప్రేమిన వరలరా. బైబిల్లో ప్రతిదీ కూలంకషంగా వివరిస్తుంటాడు ఆయన. 2, నీవేవైనా ఉద్ధరించగలవా ఇప్పుడు నీ తండ్రి నామాన్ని? ఆ విధంగా కూడా ఆలోచించాలి. ఏదన్నా ఇస్తే పట్టుకుపోతాను నేను, నాకు కుటుంబం. అది కాదు, నీ తండ్రి విషయంలో నీ తీసుకునే జాగ్రత్త ఏదైనా ఉందా? వాళ్ళు అడుగుతున్నారు, స్వాస్థ్యం ఎందుకు కావాలంటే మా భర్తలతో పాటు మేము సుఖంగా బ్రతకడానికి. నో, ఆ మాట అసలు అనలేదు అంటూ ఒప్పుకోడు మోషి. ఆయన చనిపోయాడు, చనిపోయినా కూడా ఆయన కడుపును పుట్టినందుకు ఆయన నామాన్ని కొంతకాలం దేవుని మహిమార్థమై ప్రజల మధ్య నిలపడానికి మేము ఉంటాం, మాకు మీరు సహాయం చేయాలి అని మాట్లాడుతున్నారు వాళ్ళు. మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యం మాకు దయచేయము. మా తండ్రి సహోదరులు అన్నదమ్ములతో పాటు వాళ్ళ కుమారులకు వాళ్ళు ఇస్తారు, కానీ మేము ఆడపిల్లలైనా మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనం చేసేది కేసు మోషే గారు తీర్చేది కాదన్నమాట. చూసారా, ఫస్ట్ టైం చరిత్రలో ఆడపిల్లల ప్రస్తావన. ఈ కేసు మోసే డీల్ చేసేది కాదు, మోసే ఏ కేసైనా డీల్ చేస్తాడు, కానీ ఆడపిల్లల కేసు యెహోవాయే డీల్ చేయలేదు కదా. దేవా ఏమంటావు మరి నీ పరిస్థితి, ఈ పరిస్థితి ఏంటి, నీ ఆలోచన ఏంటి, ఇమ్మంటావా స్వాస్థ్యం వద్దంటావా అడుగుతున్నాడు మోషే. మనవి చేయగా యెహోవా మోషేకి ఎలాగో సెలవిచ్చాను, షెలోఫెహాదు కుమార్తెలు చెప్పినది ఏంటిది? ఏంటి యుక్తం? మీకు యుక్తం ఏం కనబడింది దాంట్లో? న్యాయం ఏం కనబడింది దాంట్లో? 1, మా తండ్రి పాపే కానీ మేము పాపులం కాదు. 2, ఎంత పాపైనా మా నాన్న పేరు కొట్టేయడం న్యాయం కాదు, మేము నిలబెడతాం. అతని వంశంలో మంచివారు వచ్చేటట్టుగా చేస్తాం. మళ్ళా చెప్తున్నాం చూడండి, ఈ పాయింట్ బాగా క్యాచ్ చేయండి మీరు. అతని వంశంలో మంచిని కూడా మేము పెంపొందిస్తాం అంటున్నారు వాళ్ళు. చెడిపోయిన తండ్రికి తర్వాత వంశంలో ఎవరైనా మంచోళ్ళు పుడితే గనక ఈ వీడు ఆ వంశం నుంచి వచ్చిన వాడే అని చెప్పుకుంటే కొంత సార్థకత అవుతుంది ఈ సమాజంలో. అతను నరకానికి పోయినా అతను పుట్టించినందుకు దేవునికి కళంకం ఏర్పడకుండా ఉంటుందంటున్నాడు ఆయన. మీకు అర్థమైందా ఈ మాట? అసలు మీకు అర్థమైందా? మీరందరూ ఆడవ స్త్రీలు ఎక్కువ ఉన్నారు, మీరందరూ ఒక తండ్రికి పిల్లలే. మీ నాన్నల కోసం ఎప్పుడన్నా ఆలోచించారు? అలా బైబిల్ అన్నీ ఆలోచింప చేస్తుంది. మనం అనుకుంటాం నేను ఏ పాపం చేసినందుకు ఇప్పుడు నేను ఆడాలనుకుంటాం. ఏ పాపం ఏంటి? మీ చిన్నప్పటి నుంచి నేర్పుతుంది. మీకు ఒక నాన్న ఉన్నాడు, ఆ నాన్న మీకు పెళ్లి చేసి కట్నం ఇచ్చి పంపించాడు. ఆ నాన్న కోసం మీరు ఏదైనా ఆలోచించారా, కట్నం తెచ్చేసుకున్నారా? ఆలోచించలేకపోతే మీరు అన్యాయం చేసినట్టే. శిల్వఫెహాద్ కుమార్తెలు అలా చెబుతున్నారు, మా తండ్రికి కూడా స్వాస్థ్యం కావాలి, ఇంకెందుకు మా పాపిష్టుడు పోయాడు కదా, ఆ పాపం మమ్మల్ని ఎంతకాలం మోయమంటారు? మళ్ళీ ఆ కుటుంబంలో ఆ వంశంలో ఎవరైనా నీతిమంతుడు రాగానే ఆ నింద తొలగిపోతుంది కదా. ఏమున్నా అన్యాయం చేసినట్టే కదా,
తప్పు చేసి బ్రతుకుతున్నాడు, దేవునికి అన్యాయం చేసినట్టు అన్న సంగతి తెలుసా మీకు? కనీసం వాళ్ళు కడుపురం పుట్టిన వారైనా ఎలాగో నరకడానికి పోతాడు. అయితే ఈ భూమి మీద ఉన్నప్పుడైనా కనీసం అతని గురించి చెడ్డగా కాకుండా, మరి అతని కుటుంబంలో కదరా వీడు కూడా వచ్చాడు మంచిగా. ఎంత చెడ్డోడైనా వాడు చెడిపోయాడు కానీ పిల్లల్ని చెడగొట్టలే చూసారా, కనీసం ఆ గౌరవం దక్కాలి అని పోరాడుతున్నారండి. అందుకే యుక్తం అంటున్నాడు ఆయన. నిశ్చయంగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెంద చేయవలను అంటున్నాడు. వారికి ఇచ్చేయండి స్వాస్థ్యాన్ని, వారికి ఇచ్చేయండి అంటున్నాడు ప్రేమైన వాళ్ళ. చూడండి, ఒక చట్టం రాసేసాడు చట్టం. మరియు నీవు ఇస్రాయేళ్లతో ఇట్లు చెప్పవలను, ఒకడు కుమారుడు లేక మృతి పొందిన ఎడల మీరు వాని భూస్వాస్థ్యమును వారి కుమార్తెలకు చెంద చేయవలను ఇచ్చేయండి. అప్పటి నుంచి చట్టం మొదలైంది. ఏంటి ఏ చట్టం? మీరు ఇప్పుడు మీ ఆడపిల్లలకి ఇచ్చేస్తున్నాం కదా, ఆ చట్టం ఎప్పుడు ప్రారంభమైంది? దేవుడు ప్రారంభించాడు. దీన్ని చూసారా, అప్పటి వరకు లేదు ఇది. ఇప్పుడు ఆడపిల్లలకి ఎవరికైనా అమ్మా నాన్నలు ఆస్తి ఇస్తున్నారంటే మీకు ఎవరు న్యాయం చేశారు చెప్పండి? ఇప్పుడు దేవుడు చెప్పిన చట్టం ఇది, లేకపోతే లేదు. భారతదేశంలోనే ఈ మధ్యకాలం అంటే ఒక కొన్ని శతాబ్దాల క్రితం, దశాబ్దాలే అనుకోవాలి, శతాబ్దాలు కూడా కాదు, ఆడపిల్లలకి కట్నం ఇచ్చి పెళ్ళిళ్ళు చేస్తున్నారు. అంతకుముందు ఆడపిల్లల తల్లిదండ్రులే కట్నాలు తీసుకునేవారు, కన్యాశుల్కం అన్నారు దాన్ని కదా. కానీ దేవుడు ఎప్పుడో ఈ కన్యాశుల్కాలు ఇవేవి రాకమునిపే అని చెప్పిన మాట ఏంటంటే, ఎవరికైనా కుమారులు లేకపోతే తన స్వాస్థ్యం కుమార్తెలకు ఇచ్చేయండి. ఈ విధంగా కూడా వాళ్ళు నేను పుట్టించిన వాని పేరును కొంతకాలం ఈ భూమి మీద నా మహిమార్థమై ఉంచగలుగుతారు అని చెబుతున్నాడు ప్రేమైన వాళ్ళ. బాగా ఆలోచించాలి. చూసారు, ఈ మనసును బట్టి వీళ్ళకి ఏమొచ్చింది? అవకాశం వచ్చింది. పోరాటం చేశారు, వాళ్ళు పోరాటం చేసి సక్సెస్ సాధించారన్నమాట. పోరాటం చేస్తే ఏమొస్తుంది? న్యాయబద్ధంగా ఉండాలి పోరాటం. నేను చేసే పోరాటం న్యాయంగానే ఉందా? న్యాయం అంటే ఏంటండి అని అడుగుతారు మీరు. న్యాయం అంటే చెప్పమంటారా? దేవుడు ఏ పక్షంగా ఉంటుంది అని న్యాయం అంటే, దేవుని గురించిన తలంపు మీకు వచ్చిందంటే అది న్యాయం అవుతుంది. మీరు దేవునికి వ్యతిరేకంగా ఆలోచిస్తే అది అన్యాయం అవుతుంది. వీళ్ళు ఆలోచించారు. నిజానికి తండ్రి దుర్మార్గుడు అతని పక్షంగా స్వాస్థ్య వాడడం చాలా నేరం. అయినప్పటికీ పాపం చేయని వీరు తమ తండ్రి పాప అయినప్పటికీ తమ సంతానం ద్వారా తన తండ్రికి పేరు నిలబెడదామని ఆలోచన చేశారు. అది దేవునికి నచ్చింది. ఎవరికి ఘనత? దేవునికే కదా. ఒక చట్టానే చేసేసాడండి వీళ్ళ కోసం దేవుడు. ఇంక ఇదే విషయాన్ని మనం చూడగలిగితే ఇదే సంఖ్యాకాండంలో 36వ అధ్యాయంలో ఇంకా చాలా బాగా వివరిస్తాడు. లాస్ట్ అధ్యాయం ఇదేనండి ఈ అధ్యాయానికి, గ్రంథానికి, సంఖ్యాకాండానికి. చూద్దాం, యోసేపు పుత్రులలో, ఎందుకంటే స్వాస్థ్యం ఆడోళ్ళది అయిపోయింది అనుకోండి, మీకు విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు మీకు ఎవరైనా అన్నదమ్ములు లేక మీ అమ్మ నాన్న ఆస్తి మీకు ఇచ్చేసారనుకోండి, మీకంటే మీ ఇంటి పేరేంటి? ఇప్పుడు మీ అమ్మ నాన్న ఇంటి పేరు కాదు, స్వాస్థ్యం ఎవరిదైపోయింది? మీ భర్తదైపోతుంది. అంటే ఒక వంశం నుంచి, ఒక గోత్రం నుంచి ఇంకో గోత్రానికి వెళ్ళిపోతుంది, ఒక గోత్రం నుంచి ఇంకో గోత్రానికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు గోత్రాల ప్రకారం అక్కడ సైట్లు విడగొడుతున్నారు. యెహోషువా గారు, మోషే గారు ముందే దీని గురించి రాయించి పెట్టారు వీళ్ళ నామే ఎలా ఉండాలో. ఇప్పుడు గోత్రం మారిపోతుంటే మరి ఎలా? మరి ఉదాహరణకి ఇది మనస్సే గోత్రం, ఈ 5 ఆడపిల్లలు మనస్సే గోత్రంలో ఉన్నారు. ఈ మనస్సే గోత్రికులైన పిల్లలకి స్వాస్థ్యం పంచిచ్చిన తర్వాత మనస్సీలు ఎక్కడెక్కడ ఉండాలో ఏ భాగమో ఇచ్చేసిన తర్వాత ఈ మనస్సీలు వేరే గోత్ర వాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకున్నారనుకోండి, ఏ రూబేనీయులనో ప్రేమించి పెళ్లి చేసుకున్నారనుకోండి, ఈ స్వాస్థ్యం ఎవరిదైపోద్ది? ఇప్పుడు రూబేన్ స్వాస్థ్యంలో గెలిపోద్ది, రూబేన్ గోత్రంలో గెలిపోద్ది కదా. మరి ఇది కూడా అన్యాయం అయిపోతుంది కదా. దీని గురించి మరలా ఆలోచించి వీళ్ళ వెనకాల ఇంకా వీళ్ళ తండ్రి సహోదరులు వాళ్ళ పిల్లలు వీళ్ళంతా కలిసి మోషే గారి దగ్గరికి వస్తారు. బాగానే ఉందండి, ఆడపిల్ల లేదో అడిగారు ఇచ్చేసారు మీరు, రేపు పొద్దున బయట ఎవరినైనా పెళ్లి చేసుకుంటే ఈ స్వాస్థ్యం ఏమైపోద్ది? చూడండి ఆలోచన. అంటే దేవుడు, మీరు ఏదో వీళ్ళు వాళ్ళ నాన్న పేరు నిలబెడతారని మీరు ఇచ్చారు మంచోళ్ళని, వీళ్ళు బుద్ధి మారిపోయే పొద్దున ఏ ప్రేమ వివాహాలు చేసుకుంటే పెద్దలుగా మేము ఉన్న మమ్మల్ని కూడా సంప్రదించరాలి. ఎందుకంటే మరి చేతిలోకి ఏమొచ్చేసినాయి? పట్టాలు వచ్చేసినాయి కదా, తాళాలు గుర్తు వచ్చేసిందంటే పట్టుకోలేం కదా. ఇంకా మరి మాకింత ఆస్తుందో మరి మమ్మల్ని చేసుకుంటావా అని ఎవరన్నా అడితే ఎవడన్నా చేసుకుంటాడు.
అప్పుడు వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి? ఈ ఆలోచన వచ్చి కేసు తేలేదు కాదని చెప్పేసి మోషే గారి దగ్గరికి వచ్చారు వాళ్ళు. ఎవరు? ఈ మనస్సే గోత్రానికి సంబంధించిన వారంతా కూడా. చూడండి ఏం జరుగుతుంది. యోసేపు పుత్రుల వంశములలో మాకీరు కుమారుడును మనస్సే మనమడును గిలాదు యొక్క పుత్రుల వంశముల పెద్దలు వచ్చి మోషే ఎదుటను ఇస్రాయేల పితరుల కుటుంబముల ప్రధానుల ఎదుటను మాట్లాడి ఇట్లనిది, ఆ దేశమును వంతు చీట్ల చొప్పున ఇస్రాయేలకు స్వాస్థ్యంగా ఇయ్యవలనని యెహోవా మా ఏలినవాని కాజ్ఞాపించెను, మరియు మా సహోదరుడైన సెలోఫెహాదు స్వాస్థ్యమును అతని కుమార్తెలకు ఇవ్వవలనని మా ఏలినవాడు యెహోవా చేత ఆజ్ఞనుందెను. ఏలినవాడు అంటే మోషే గారితో మాట్లాడుతున్నారు. అయితే వారు ఇస్రాయేలులో వేరు గోత్రముల వారిని ఎవరినైనా పెండ్లు చేసుకునేడలా వారి స్వాస్థ్యము మా పితరుల స్వాస్థ్యం నుండి తీయబడి వారు కలుసుకున్న వారి స్వాస్థ్య గోత్ర స్వాస్థ్యముతో కలుపబడి మాకు వంతు చీట్ల చొప్పున కలిగిన స్వాస్థ్యము నుండి విడిపోవును. కాబట్టి ఇస్రాయిలకు సునాద సంవత్సరం వచ్చినప్పుడు వారి స్వాస్థ్యం వారు కలుసుకున్న వారి గోత్ర స్వాస్థ్యంలో కలుపబడును గనుక ఆ వంతున మా పితరుల గోత్ర స్వాస్థ్యం తగ్గిపోవును. చూడండి వాళ్ళు ఫిర్యాదు తెచ్చారు, అయ్యా బాగానే ఉంది మీరు ఇచ్చారు, ఈ ఆడపిల్లలు తినవైన వాళ్ళా, ఎవరినన్నా చేసుకుంటారు, అప్పుడు స్వాస్థ్యం వాళ్ళది అయిపోతుంది, కొంతకాలానికి ఏదైనా అవసరాన్ని బట్టి ఆస్తులు అమ్ముకున్నా 7 సంవత్సరాలకి మళ్ళీ ఆస్తులన్నీ పూర్వకాలం ఎవరికి చెందాలో వాళ్ళకి చెందాలట. బాగుందండి రూల్. అంటే పొరపాటున మీరు కష్టాల్లో ఉండి ఇల్లు పొలం అమ్మేశారనుకోండి, 7 సంవత్సరాలకి మళ్ళీ మీద అయిపోతుంది. ఇది పెట్టారు ఎందుకో తెలుసా? లేదా అన్యాయం జరిగిపోతుంది. ఇప్పుడు ఉన్నామండి నిజంగానే, ఒకరిదొకరు సంపాదించేస్తున్నాడు, ఒకరిదొకరు కొనుక్కుంటేనే వాడిది అయ్యింది, ఒకరిదొకరు కొనుక్కుంటేనే అయ్యింది. మనమో మన నాన్నో మన తాతో మన నాన్నో మన తాతో ఎవరో కొనుక్కున్నట్టు పెడితేనే మనది అవుతుంది కదా. అంటే 7 సంవత్సరాలకి ఎవరు ఎంత కొన్నా సరే అసలు ఒండరికి వెళ్ళిపోవాలట. 7 సంవత్సరాలు చెందుతుంది మనకి. ఆ ఇల్లు కొనుక్కున్నానికి 7 సంవత్సరాలు ఉండేసి బాబు మీ ఇల్లు మీకు అప్పచెప్పేస్తాను ఇచ్చేసి వెళ్ళిపోవడమే ఇంకా మరి డబ్బులు ఏంటి? 7 సంవత్సరాలు ఉన్నది సరిపోయింది, 7 సంవత్సరాలు పండించుకున్నందుకు సరిపోయింది. మరి ఇలా జరుగుతుంది కదయ్యా, ఇలా పెట్టారు కదా మీరు వీలినవాడా. ఒకవేళ ఈ పిల్లలకి ఇచ్చిన ఆస్తి వేరే గోత్రానికి వెళ్ళిపోతుంటే వాళ్ళు ఎవ్వరు కదా మాకు, మరలా మనసే గోత్రం నుంచి కొంత వెళ్ళిపోతుంది కదా స్వాస్థ్యం అని చెబుతున్నారు మోషే గారికి. అప్పుడు మోషే ఏమంటున్నారో చూద్దాం. మోషే యెహోవా సెలవిచ్చినట్లు ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించి ఇట్లనను, యోసేపు పుత్రుల గోత్రికులు చెప్పినది న్యాయమే. ఆయనకు అది కూడా న్యాయమే అనిపించింది. మరి అది న్యాయమే కదండి, న్యాయమే. యెహోవా సెలోఫెహాదు కుమార్తెలను గురించి సెలవిచ్చిన మాట ఏదనగా, ఎవరు ఎవరు మళ్ళీ అక్కడికి వెళ్ళారు వాళ్ళు, వారు తమకు ఇష్టులైన వారిని పెండ్లు చేసుకునవచ్చును కానీ. అంటే ఈ దేవుడి దగ్గరికి మరలా మోషే గారు వెళ్ళారనమాట. కొంతమంది వచ్చారయ్యా ఈ ఉదయం, వాళ్ళు ఇలా ఈ ఆస్తుల కోసం మాట్లాడుతున్నారు, మీరు ఏం సెలవిస్తారని అడిగితే దేవుడు ఏమంటున్నాడంటే ఇష్టమైన వాళ్ళనే పెళ్లి చేసుకోమను, కానీ ఆ ఇష్టమైన వాళ్ళు ఎక్కడ ఉండాలో చెబుతున్నాడండి. చూడండి, కానీ వారు తమ తండ్రి గోత్ర వంశంలోనే పెండ్లు చేసుకున్నాను. గోత్రం, ఆ గోత్రాన్ని దాటి వెళ్ళిపోకూడదు నువ్వు. చాలామంది చూడండి పురుషులు స్త్రీలు గోత్రాలు ఒకటే ఉంటాయి కదా, పైడిపాల గోత్రం అని అలా అలా, అంటే ఆ గోత్రం దాటి వెళ్ళిపోకూడదు, వేరే గోత్రంలోకి వెళ్ళిపోకూడదు అన్నట్టు చెబుతున్నాడు అనమాట. ఇస్రాయేలీల స్వాస్థ్యము ఒక గోత్రంలో నుండి వేరొక గోత్రంలోనికి పోకూడదు. ఇస్రాయేలీల స్వాస్థ్యము ఒక గోత్రంలో నుండి వేరొక గోత్రంలోనికి పోకూడదు. రూబేనిది సిమియోన్లోకి పోకూడదు, లేవికి ఎలానూ లేదులేండి, యూదాది సిమియోన్లోనికి రాకూడదు. ఎవరిది? వారిదే. అంటే ఈ 12 గోత్రాల ప్రజలకు ఏదైతే దేవుడు విభాగిస్తున్నాడో అది ఎల్లప్పుడూ వారికి ఉండిపోవలసిందే. చూసారా ఇంతగా ఇంత ఆలోచనతో ఏమంటే ఆస్తులు పంచితే బలం ఉంటుంది కదండి. ఒక దేశంలో ఎలాంటి రూల్ పెడితే ఆస్తుల మీద మమకారం పోద్ది. ఎందుకంటే 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆడికేవాళ్ళు ఏడుస్తే ఇంకెందుకు చూసారా ఎవరు నష్టపోరన్నమాట. మా తాతయ్య గారు ఉన్నారని కష్టం వచ్చి చాలా ఆస్తులు అమ్మేశారని చెబుతుంటారు మా నాన్నగారు అప్పుడప్పుడు. ఆయనకి ఏం కష్టం అంటే అప్పట్లో వచ్చి పెద్ద కష్టాలు అండి, సీసాలో దొరికి కదట అది, అది తాగడం కోసం అమ్మేశాడే. ఏమండి ఇప్పుడు మాకు చర్చి కట్టుకోవడానికి స్థలం కూడా కష్టమైపోయింది. ఇప్పుడు నిజంగా అప్పుడే కనుక ఆయన అమ్మేస్తే ఎవరైనా కొనుక్కుని ఉంటే ఎన్ని 7 సంవత్సరాలు అయినాయి ఆ ఆస్తులని మాకు ఉండు కదా అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు నాకు. ఎన్ని చర్చలు కట్టుకుందాం, దేవుళ్ళు ఉన్నాం ఇప్పుడు, మొత్తానికి అన్యాయం జరిగింది కదా.
ఇలాంటి ప్రాబ్లం రాకూడదు మీ స్వాస్థ్యాల్లో, మీ గోత్రాల్లో ఇలాంటి ప్రాబ్లం రాకూడదు. పిల్లలకు అన్యాయం జరగకూడదు. చాలామంది తల్లిదండ్రులు ఆస్తులు పాడు చేస్తుంటారు వాళ్ళు, ఏదో వాళ్ళు సంపాదించినట్టుగా లేకపోతే వాళ్ళు ఇష్టం అన్నట్టు కానీ, ఎందుకంటే మరి డాక్యుమెంట్స్ వీళ్ళ పేరునే ఉంటాయి. చాలా తప్పు అది. మీ చేతుల్లో ఆస్తి ఉండగానే మీ పిల్లలకు పుట్టారంటే వాళ్ళకి వెళ్ళిపోయింది అది. మీరు ఎప్పుడు ఇస్తారంటే రాస్తారు మీరు చివరిలో, లేదు లేదు దేవుడు అయితే పుట్టుకతోనే స్వాస్థ్యాన్ని వాళ్ళకి విభాగిస్తున్నాడు అనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి, అదే చెప్తున్నాడు ఆయన. ఇస్రాయేలీలలో ప్రతి ఒక్కడును తన తన పితరుల గోత్ర స్వాస్థ్యంలో, గోత్ర స్వాస్థ్యం హత్తుకుని ఉండవలను. ప్రతి ఒక్కడు స్వాస్థ్యంలో ఉండాలి, ప్రతి ఒక్కడు స్వాస్థ్యంలో ఉండాలంటున్నాడు. మరియు ఇస్రాయేళ్లకు వారి వారి పితరుల స్వాస్థ్యము కలుగునట్లు ఇస్రాయేళ్ల గోత్రములో స్వాస్థ్యము గల ప్రతి కుమార్తెయు తన తండ్రి గోత్ర వంశంలోనే పెండ్లి చేసుకోవాలి. పిల్లలకి ఆస్తుల వద్దని మాత్రం అంటలేదు ఆయన, ఆడపిల్లలకి ఇచ్చేయండి, కాకపోతే ఆ గోత్ర స్వాస్థ్యంలో మాత్రమే వీళ్ళ ఆస్తి ఉండాలి కనుక పెళ్ళిళ్ళు కూడా ఆ గోత్రంలో వారిని చేసుకోవాలంటున్నాడు. స్వాస్థ్యం ఒక గోత్రంలో వేరొక గోత్రమునకు పోకూడదు. ఇస్రాయేళ్ల గోత్రములు వారి వారి స్వాస్థ్యంలో నిలిచి ఉండవలను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సెలోఫెహాదు కుమార్తెలు చేసిరి. సెలోఫెహాదు కుమార్తెలైన మహలా, తీర్షా, హోగ్లా, మిల్కా, నోయా తమ తండ్రి సహోదరుని కుమారులను పెండ్లి చేసుకున్నది. వారు యోసేపు కుమారులైన మనస్సీలను పెండ్లి చేసుకున్నది కనుక వారి స్వాస్థ్యము వారి తండ్రి గోత్ర వంశంలోనే నిలిచెను. ఎరికో యొద్ద యార్థానుకు సమీపమైన మోయాబు మైదానంలో యెహోవా చేత, యెహోవా మోషే చేత ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన విధులను ఆజ్ఞలను ఇవి అంటూ శాసనమే చేశాడు. ఇది అప్పటి కాలంలో ఎవరెవరు ఎవరిని పెళ్లి చేసుకున్నది కూడా వివరించాడు ఆయన. ఎందుకు ఈ రూల్ పెట్టాడంటే కేవలం ఇదిగో వీళ్ళంతా నా ప్రజలు, వీళ్ళ వీళ్ళు కొట్టుకోవటం, వీళ్ళ వీళ్ళు చంపుకోవటం, ఈ స్వాస్థ్యాల గురించి ఆశపడటం, నా దగ్గరికి రాకుండా పోవటం ఇలాంటిది ఉండకూడదు. ఖచ్చితంగా ఇవన్నీ ఆస్తులను అలానే ఉండాలి. భూమి మీదకి మనిషి వస్తాడు, మనిషి పోతాడు, భూమి మాత్రం ఎప్పుడు అలా ఉండాలి అనే రూల్ పెట్టాడండి ఆయన. ఎవరికి? ఇస్రాయేలీలకి. ఇప్పుడైతే ఆల్రెడీ మన చేతులు ఏమి లేవులేండి, ఎలా తిరగడమే గిరగరాన్ని అందరికీ. మీరు మీ నాన్నగారి దగ్గర నుంచి తెచ్చుకుంటే మీరు మీ అమ్మాయికి ఇచ్చేస్తారు, వాళ్ళు వాళ్ళ అమ్మాయికి ఇచ్చేస్తారు, అలా పోవడమే ఇక దీన్ని ఆపలేం. కాకపోతే ఆయన ఉద్దేశం ఏంటి? అసలు ఆస్తుల గురించే మాట్లాడుతున్నాడా? కాదు కాదు, మనుషుల మధ్య ఆయనకున్న ఘనత విస్తరించేటట్లుగా మాట్లాడుతున్నాడు. అంటే ఎప్పుడైతే ఈ స్వాస్థ్యం ఉందో ఈ ప్రజలు వీళ్ళలోనే చేసుకుంటూ అన్యుల్లోనికి వెళ్ళిపోకుండా తమ గోత్రాలను తాము కాపాడుకుంటూ దేవుని మహిమార్థమై ఆ వంశాలను నిలబెట్టే బాధ్యతను పిల్లలకు అప్పగిస్తున్నాడు. ఈ విషయంలో ఆడపిల్లలకు కూడా అప్పగించాడు అనమాట. ఆయన దృష్టికి ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఒకటే. ఇంకో మమ్మీకి మరోసారి చెప్తున్నాను ఈ మాట. ఎందుకు ఆడపిల్లలైన మగపిల్లైన ఒకటే అంటే, మగపిల్లలు ఉండి దేవుణ్ణి అర్థం చేసుకోలేదు అనుకోండి, ఆడపిల్లలు ఉండి దేవుణ్ణి అర్థం చేసుకుంటే ఆడపిల్లలనే స్వాస్థ్యంగా తీసుకోమంటున్నాడు ఆయన. అంటే దేవుళ్ళు ఎవరుంటే వాళ్ళే తల్లిదండ్రులకు ముఖ్యం అన్నమాట. కన్నాను కనుక పంచానంటే కుదరదు. ఇక్కడ దేవుళ్ళు ఉండటమే ముఖ్యం, ఆడపిల్లైనా మగపిల్లైనా. దేవుళ్ళో ఉన్నవారికి అన్యాయం చేయడానికి వీల్లేదు. నాకు ముందు పుట్టాడు లేకపోతే నాకు వెనక పుట్టాడు, అసలు జ్యేష్ఠత్వం అనేదాన్ని కూడా దానికే వివరిస్తాడు. ఎందుకు ఇచ్చాడు అక్కంటే, జ్యేష్ఠుడు అనగానే దేవునికి ఇష్టడు అని అర్థం. దేవునిలో ఉంటాడు వాడు, అందుకే వాడికి ఆస్తిని ఎక్కువ పంచండి అంటాడు. ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా దేవునిలో ఉండి తీరాలి పిల్లలు అనేది మనకు కనబడుతుంది, ఆడపిల్లలైనా మగపిల్లలైనా. అంటే దేవుళ్ళో ఉన్న ఆడపిల్లలకి స్వాస్థ్యాన్ని ఇవ్వాలి. ఎందు నిమిత్తం ఇవ్వాలంటే వాళ్ళు సుఖపడడానికి కాదు, దేవుని కార్యక్రమాలను జరిగించడానికి. ఆస్తులు అవసరమే కాదంటలేదు, కానీ ఎవరికి ఇవ్వాలంటే దేవుళ్ళో ఉన్నవారికి ఇవ్వాలి. ఆడపిల్లలు దేవుళ్ళో లేరు, అన్యులు చేసుకున్నారు, ఏం చేస్తారు ఇప్పుడు? స్వాస్థ్యం చెందుతుందా మీరు చెప్పండి. ఇప్పుడు సరేనమ్మా మీకు ఇచ్చేసాం, సెలవుఫెహాద్ కుమార్తెలు పంచుకున్న తర్వాత, పంచేసుకున్న తర్వాత వెళ్ళిపోయి ఎవరినో చేసేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు కేసు ఇప్పుడు వచ్చింది అనుకోండి, ఇది అప్పటికి ఎవరినో చేసేసుకున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే మీ ఆస్తులు ఇక్కడ వదిలిపెట్టేసి మీరు వెళ్ళిపోండి. దేవునికి సంబంధించింది దేవునికి ఇవ్వాల్సింది, ఇది మీకు ఇవ్వడం జరగదు అందుడు అనమాట మోషే. దేవుడు అలా చెప్పును. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ గోత్రలో చేసుకున్నారని వాళ్ళు నిలిచినాయి. తదనంతరం వాళ్ళ పిల్లలకి, అంటే ఆ చనిపోయిన సెలోఫెహాద్కు సంతానం వస్తుంది చూసారా మళ్ళీని? అదే ఆయన ఉద్దేశం. ఈ విషయంలో ఆడపిల్లల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు ఆయన. అంటే ఆస్తి పంపకాలు అనేవి ఎవరికి సమానంగా, లేదా
ఎక్కువ ఎవరికి ఇవ్వాలంటే దేవుళ్ళు ఉన్నవారికి. ఆడపిల్ల ఇప్పుడు దేవుళ్ళు సరిగ్గా లేదనుకోండి, ఏం చేయాలి? ఏం చేయాలి? ఇంకా ఆస్తుల పంపకాలు అబ్బాయిలు తీసివ్వడానికి లేదు. అబ్బాయిలు సరిగ్గా లేరనుకోండి ఏం చేయాలి? ఏం చేయాలి? మీరేమి డివైడ్లు అయ్యకండి, 7 భాగాలు 3 భాగాలు నీకు ఇది నోనోనో. దేవుళ్ళకి వచ్చేసిన తర్వాత ఇవన్నీ పోనీ. ఉన్నారా దేవుళ్ళో లేరా? అమ్మ మరి దేవుళ్ళు నేను లేను కదా, మరి ఆస్తి ఎలా పంచుతారు? ఎలా పంచుతావే ఉందిరా, ఎంతమంది దేవుళ్ళు ఉంటే అన్ని భాగాలు వేస్తాం అనాలన్నమాట. అంతే, దేవుడు అదే చెబుతున్నాడు. వాళ్ళు బ్రతకడానికి కట్నం ఇచ్చే పంపుతారో లేకపోతే ఉట్టిన నీ ఇష్టం పోతే పో అంటారు, ఏమంటారో తెలియదు కానీ దేవుళ్ళో ఉన్నవారి కోసం అంటాడు. అసలు ప్రసంగి గ్రంథంలో అయితే ఇంకా బాగా వస్తాడు. ఏంటో తెలుసా, నీతిమంతుడు వస్తాడు కుటుంబంలో, వాడి కోసమే దాయాలంటాడు ఈ ఆస్తులని. నేను నీతిమంతుడు అన్నాడు కదా, అమ్మాయిని అనలేదు కదా అనుకుంటారేమో. అమ్మాయి అయితే అమ్మాయి, అబ్బాయి అయితే అబ్బాయి. ఎవరు ఎవరు నీతిగా ఉంటున్నారు, ఎవరు వాక్యలో ఉంటున్నారు, వాళ్ళకే చెందుతాయి ఇవన్నీ. మిగతా వారికి చెందవు అని అర్థం. కానీ ఈరోజు దేవుళ్ళు ఉన్నోడికి ఆస్తులు ఉండవు. కాలతో చూసి చూసుకోండి, దేవుళ్ళు నిలిచేటప్పటికి ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి, లోకంలో ఉన్నోడికి ఎక్కువ పెరుగుతుంటాయి. కానీ దేవుడు చాలా వివరంగా దీని గురించి చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళారు. ఇంకా ఎన్నో సందర్భాలు ఉంటాయి. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఒక వ్యక్తి ఉంటాడు, ఆయన పేరు కాలేబు. ఒకనాడు ఇస్రాయేల్ అందరికీ ఈ భూభాగాన్ని పంచి ఇవ్వడానికి గాను 12 గోత్రకర్తలను 10 మందిని పంపుతారు ప్రియమైన వాళ్ళారా. చూడడానికి వెళ్ళినప్పుడు వచ్చిన వారంతా కూడా మోషే దగ్గరికి వచ్చి ఏడ్చేస్తారు, అయ్యో వాళ్ళు అంత పెద్దోళ్ళు ఉన్నారు, మనం గెలవలేము, మనం అనవసరంగా వచ్చాం, వెనక్కి వెళ్ళిపోయినా బాగున్నా ఐగుప్తుకి అంటారు. అప్పుడు కాలేబు యెహోషువ అని ఇద్దరు మాత్రమే ధైర్యంగా మాట్లాడతారు, మన దేవుడు చాలా గొప్పవాడు, వాళ్ళని చూసి అలా బెదిరిపోతున్నారు ఏంటి మీరు అంటారు. అప్పుడు దేవుడికి బాగా నచ్చుతాడు ఈ కాలేబు, చాలా ధైర్యవంతుడు, చాలా బలశాలి ప్రియమైన వాళ్ళారా. 80 ఏళ్ల వయసులో కూడా కత్తి పట్టుకుని వెళ్తాడు యుద్ధానికి, అంత గొప్పవాడు. ఏమండి, ఇతనికి ఒక కుమార్తె ఉంటుంది, ఆమె పేరు హక్సా. ఏంటని పేరు? అక్సా. ఈమెకి పెళ్లి చేస్తాడు ఈయన. పెళ్లి చేస్తే ఏమవ్వాలి, ఏమవ్వాలండి? కట్నం ఇవ్వాలి. ఇవ్వకుండా ఎవరైనా చేసుకుంటారా? చేసుకోరు. ఇవ్వాలంటారా? ఇస్తే ఎవరికి ఇవ్వాలి? ఇస్తే ఎవరికి ఇవ్వాలి? అది కూడా ఆలోచించాలి. అమ్మాయికి కట్నం ఇవ్వాలంటే అబ్బాయి ఎలా ఉండాలి అది కూడా చెప్తున్నాడు. మరలా అమ్మాయి బాగా ఇష్టపడిందండి, అబ్బాయి దేవుళ్ళు ఉన్నాడండి, ఇష్టపడిన అబ్బాయి లేడండి, స్వాస్థ్యాన్ని చిల్లిగవ్వ కూడా కదపడానికి వీల్లేదు. లేదండి ఉన్నాడండి, ఉన్నాడా అయితే ఇవ్వచ్చు. మీ పిల్లలందరూ దేవుళ్ళు ఉంటే కనుక ఆమెకు చెందాల్సింది ఇవ్వచ్చు, అంతకన్నా ఎక్కువ ఇవ్వచ్చు, తప్పేం లేదు. చూడండి ఒక అద్భుతమైన సందర్భాన్ని మనం చూద్దాం. ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం చూద్దామండి. కాలేబు కిర్యత్ సేఫరు అంటే అప్పటికే చాలా భూభాగాన్ని పట్టేసుకున్నాడు ఇతను, చాలా బలశాలి ఇతను కాలేబు. కిర్యత్ సేఫరును పట్టుకుని ఇదొక ప్రాంతం కొల్లబెట్టు వానికి నా కుమార్తెను అక్షాన్ ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడండి. ఆఫర్ చూసారా, ఆఫర్ ఇచ్చాడు. అందంగా ఉంటిస్తానని లేదు, దేవునికి ఉపయోగపడేవాడికి ఆవిడుంటే అడిగిస్తానంటున్నాడు అమ్మాయిని. ఏమండి, వెంటనే కాలేబు తమ్ముడైన కనజు కుమారుడు ఒత్నీయేలు దాన్ని పట్టుకున్నాడు. కనుక కాలేబు తన కుమార్తెను అక్షాను అతనికి ఇచ్చి పెళ్లి చేసేసాడు. బయలెట్టుడు నువ్వు, నాలానే ఉన్నావు, దేవుడు బాగా ఉపయోగపడతావు అని వాళ్ళ కుమార్తెనిచ్చి పెళ్లి చేసేసాడు. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలమడుగుటకు పెనిమిటిని ప్రేరేపిస్తుందండి. అదేంటండి, మనవాళ్ళు ఏంటి అమ్మాయిలను కొట్టేసి ఏమన్నా పట్టరా అంటారు కదా, అమ్మాయిలను కొట్టేసి మీ నాన్న దగ్గర జ్ఞానం పట్టరా, మీ అమ్మ దగ్గర జ్ఞానం పట్టరా అంటుంటారు అల్లుళ్ళు. కానీ ఇక్కడ అలాగే కాదు, కూతురే అల్లుళ్ళని అడుగుతుంది, పెళ్లి చేసేసుకోమన్నా చేసేసుకున్నారా, పట్టణం గెలిచేసి మరి ఏమన్నా అడగబోరా మా నాన్నని కట్నం అని. అతను ఏం అడగలేదు, అతను ఆల్రెడీ కొంత దక్షిణ భూభాగాన్ని ఇస్తాడు అల్లుడి గారికి, ఎందుకంటే అడగకుండానే
చూసారా, దేవుని ఆలోచనలు అలాగే ఉంటాయి. కార్యం మీద మనసు పెట్టాలి, చూడాలి, కంగారు పడకూడదు. నాకులాగే మీకు ఆడపిల్లలు ఉన్నారు కానీ చెప్తున్నాను మాట, మనసులో పెట్టుకోండి. వాడు దేవునికి ఉపయోగపడేవాడనా గమనించాలి. గమనించి ఆహా వీడికి ఇవ్వచ్చు, ఎవరిని, అమ్మాయిని ఇవ్వచ్చు. చూసారు, అంతేగాని ఏం చేస్తున్నాడో, దిక్మాలుజ్జో కూడా చేస్తున్నాడండి. ఇంకే లోటు ఉండదండి, అంత బల్ల కింద చేతులు ఇచ్చేద్దాం వాడికి. ఎందుకంటే అమ్మాయి కూడా బాగా సుఖపడదు. దేవుని సుఖపడేది ఎలా ఉపయోగపడుతున్నాడు అసలు దేవునికి? యుద్ధం శత్రువుల మీదకి వెళ్ళాలి, ఎవడని వెళ్తాడా, ధైర్యంగా వెళ్ళిపోతాడు. దేవుని కార్యం ఇది, నచ్చేవరు నువ్వు మా అమ్మాయిని చేసుకో. పెళ్లి చేస్తాడు, పెళ్లి చేసి ఏదో మొక్కుబడిగా కొంత ఆస్తి ఇస్తాడు. ఎందుకంటే అసలు దేవుళ్ళో ఉన్నోడికి ఆస్తి ఇచ్చినా పర్లేదు, ఇవ్వకపోయినా పర్లేదు, తెలుసా? ఎందుకంటే వాడికి దేవుడే ఆస్తి, దేవుడే స్వాస్థ్యం. ఈ ఆస్తుల మీద ధనం మీద మనసు లేనడుగుతో జీవితం అమ్మాయికి చాలా అదృష్టం అండి, చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుడు 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 కదా, అలాంటి నిన్నుకుంటాడు కాలేబు. ఇచ్చేసిన తర్వాత ఈ అమ్మ అడుగుతుంది, మా ఆయనకి అసలు దేవుడు తప్ప వేరే జాస ఉండదు, ఇలాంటివాడు ఏంటి, మా నాన్నకి ఎంత వస్తుంది అడగకపోయావా అంటది. ఏం అడగడు పాపం ఆయన. ఈ కూతురు చివరికి అల్లుడింటికి వెళ్ళాల్సిన రోజు వస్తుంది రోజు చూడండి. ఆమె గాడిదన దిగగా కాలేబు, నీకేం కావాలి తెలివేనోడు అడిగేశాడు కూతుర్ని. ఏం కావాలమ్మా అని అడిగాడు. అందుకు ఆమె, నాన్న దీవెన దయచేయము. ఏం కావాలి, నన్ను దీవించండి నాన్న, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమనను. అప్పుడు కాలేబు ఆమెకు ఒకటి కాదు మెరక మడుగులను, పల్లపు మడుగులను ఇచ్చాను. ఏంటంటే అడగకుండానే ఇస్తున్నాడు అంటే, ఆల్రెడీ ఇచ్చిన భూభాగమే ఎక్కువే బాబు మనకి, ఏం చేసుకుంటాం, నీళ్లు ఉండాలి కదా పంటలు పండించాలంటే అని ఉంటాడు ఈయన. ఎవరు, ఒత్నీయులు. అప్పుడు ఈ మాటను బట్టి ఏమడుగుతుందో చూసారా, ఆస్తి అడుగుదాం అనుకున్న ఆమె నీళ్ళు అడిగిందండి. ఒకటేంటమ్మా తీసుకో, మెరక మడుగులు పల్లపు మడుగులను కూడా ఇచ్చేసాడు ప్రేమిన వరలరా కట్నంగా. ఎందుకు ఇచ్చాడు తెలుసా, అమ్మాయిని బట్టి ఇవ్వలేదు, ఆ దేవుని సేవకుని బట్టి ఇచ్చాడు. అతడు సామాన్యుడు కాదు, చాలా ధైర్యశాలి. అలాంటి వాడికి నేను ఇవ్వడం ఏంటి, దేవుడే ఇస్తాడు. అలాంటి వానికి దేవుడే ఇస్తాడు. కష్టపడేవాడు, దేవుని కోసం ప్రాణాలు పెట్టేవాడు, నీతిగా బ్రతికేవాడు, అలాంటి వాని కోసం దేవుడే ఇస్తాడు. అయినప్పటికీ ఆస్తి ఏదో పొలాలు మాత్రమే ఇవ్వడం ఏంటి, నీళ్ళు కూడా ఇవ్వాలి కదా, న్యాయం కదా అనుకున్నాడు ఏమో. మరి ఒకటి అడిగితే చాలా ఇచ్చాడు ప్రేమిన వారు. ఏమండి ఎందుకు ఇచ్చేసాడు అసలు, అడగగానే అమ్మాయికి ఏదో చెప్పి పంపించేయచ్చు కదా, ఎప్పటికీ ఎక్కువ ఇచ్చాను నీకు అందరికంటేని, అది తీసుకో మళ్ళీ ఇవేం అడగకు అంటారు కదా మన వాళ్ళు అయితే. కానీ అలా అనలేదన్న కాలేబు గారు. ఏమన్నాడంటే, అమ్మా ఇంకా నువ్వు చెప్పాలా అంటూనే ఇచ్చేసాడండి కట్నంగా. కారణం ఏంటంటే తన ఈమెను బట్టి కాదు, అల్లుడిని బట్టి. ఎందుకంటే అతడు సామాన్యుడు కాదు, అతను ఎలాంటి మనస్తత్వం అంటే దేవుని చేత ఎన్నుకోబడిన వాడంటున్నాడు. న్యాయాధిపతి ప్రేమిన వరలరా ఆయన, ఆయన ఒక అద్భుతమైన న్యాయాధిపతి. చూద్దామండి 3వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే మొట్టమొదటి న్యాయాధిపతి ఇతనేనండి. చూద్దాం, కాబట్టి ఇశ్రాయేలు కనానీయులు హిత్తీయులు అమోరీయులు పెరిజీయులు హివ్వీయులు యెబూషీయులు అని జనుల మధ్య నివసించు వారి కుమార్తెలను పెండ్లి చేసుకునుచు. చూడండి ఏమండి, ఆడపిల్లల గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూనే అబ్బాయిలు చేసిన పొరపాట్లు కూడా రాస్తున్నాడు ఇక్కడ. ఇశ్రాయేలులో చాలామంది పురుషులు ఏం చేశారట, దేవునికి ఇష్టం లేని జనాంగంలో నుంచి అమ్మాయిలను తెచ్చుకున్నారట. అట్లు ఇశ్రాయేలులు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలుదేవతలను దేవతా స్తంభములను పూజించిరి. అందును గూర్చి యెహోవా కోపము ఇశ్రాయేలు మీద మండగా ఆయన అరామ్న హరాయిము యొక్క రాజైన కూషన్ రషాతాయిము చేతులకు దాసులు ఒకటికే వారిని అమ్మివేశాడు. ఇశ్రాయేలులు 8 సంవత్సరములు కూషన్ రషాతాయిమునకు దాసులుగా ఉండిరి. 8 సంవత్సరాలు దాసత్వంలోకి వెళ్ళిపోయారండి ఇశ్రాయేల్ అందరం. కారణం ఏంటి చెప్పండి, ఎందుకు దేవుని స్వాస్థ్య గోత్రంలో కాక వేరే వారిని వివాహం ఆడినందుకు నచ్చలేదండి ఆయన.
ఆ తర్వాత ఏం చేస్తున్నాడు చూడండి, ఇశ్రాయేలులు యెహోవాకు మొర్రపెట్టగా ఏమంటే బాధ అనుభవించటం మొర్రపెట్టడం అంతే కదా. యెహోవా కాలేబు తమ్ముడైన కనజ యొక్క కుమారుడుకు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలుల కొరకు నియమించి వారిని రక్షించెను. ఎవరు నియమిస్తున్నాడు చూడండి ఇప్పుడు, ఒత్నీయేలు. ఎవరి ఒత్నీయేలు? అక్ష భర్త. ఎవరి అక్ష? కాలేబు కుమార్తె. ఎలాంటి సెలెక్ట్ చేశాడు చూసారా? దేవుని కోసం బ్రతికేవాడు అయ్యి ఉండాలి ప్రియమైన వాళ్ళరా. వాడికి వెనకాల ఏముంది? వాడికి ముందు ఎవరున్నారు, వెనకెవరున్నారు కాదు, అసలు మనస్తత్వం ఎలా ఉంది? ఆడబిడ్డనిస్తే దేవుడిచ్చాడన్న భావంలో ఉంటాడా, లేదా తనందానుకో, తన లేకపోతే గొప్పతనానుకో, ఉద్యోగానుకో, తనకున్న వెనకాలన్న ఆస్తుకో నాకు ఇచ్చారనే మనస్తత్వంలో ఉన్నాడా? అదే చూస్తున్నాడు ఇక్కడ. దేవునికి ఉపయోగపడేవాడు ఇప్పుడు ఏం చేస్తావు తెలుసా? నువ్వే న్యాయాధిపతి చెబుతాడు. ఎందుకంటే కాలేబు గారికి ఉన్నంత మంట ఉంది అతనికి. ఎప్పుడు అదే చూస్తాడు తండ్రి ఎప్పుడు కూడా. మీకు విషయం చెప్తున్నాను చూడండి, తండ్రి అమ్మాయికి పెళ్లి సంబంధం వెతుకుతుంటాడు, చాలా విచిత్రంగా ఉంటుంది. అల్లుళ్ళలో తన లక్షణాలు వెతుక్కుంటూ ఉంటాడు. నిజమండి, నిజంగా తాగుబోతు అనుకోండి తండ్రి, కూతురికి సంబంధం వెతకాలి. తాగటం ఏమన్నా పెద్ద తప్ప అన్న కోణంలో ఎదుగుతాడు. ఇతనికి బాగా డబ్బు పిచ్చి అనుకోండి, ఇతనికంటే బాగా డబ్బు పిచ్చాడు ఎవడం దొరుకుతాడేమో చూస్తాడు. ఇతనికి ఏదైనా చిన్న ఉద్యోగం అనుకోండి, పెద్ద ఉద్యోగం కూడా ఎవడం ఉన్నాడేమో చూస్తాడు. ఇతనికున్న బలహీనతను బట్టి పెద్ద బలహీనత, ఇతనుకున్న లేకపోతే ఆశని బట్టి పెద్ద ఆశలు ఉన్నోడిని ఎదుక్కుంటాడండి. తండ్రిని ఎదగమంటే అలాగే ఎదుగుతాడు. నిజం, నన్ను ఎదగమన్నా అలాగే ఎదుక్కుంటాను. నేను దేవుళ్ళు ఉన్నాను, నాకంటే ఎవడు బాగుంటాడు? చూస్తుంటాను కంగారు పడంగా. ఎప్పుడు కూడా ఆ జ్ఞానం ఉండాలన్నమాట. కాలేబు కాబట్టి కరెక్ట్ సంబంధం ఎదుక్కున్నాడు. మరి ఇంకెవరన్నా అయితే ఈడేమందండి, ఒత్తినీయలు వెనకాల ఏవలేదు ఇడికి, మనం ఇస్తేనే కానీ రాదిడికి అనుకుంటారు. నో నో నో, చూసారా చివరికి దేవుడే న్యాయాధిపతికి ఎన్నుకుంటున్నాడు. ఈయన్ని ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేల్ కొరకు నియమించి వారిని రక్షించెను. యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చాను. ఎవరి మీదకి? ఒత్నీయుల మీదకి వచ్చాను. గనుక అతడు ఇశ్రాయేలుకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా హరాంన హరాయిము రాజైన కూషున్ రిషాతాయిమును అతని చేతికి అప్పగించను. అతడు కూషున్ రిషాతాయిమును జయించెను. అప్పుడు 40 సంవత్సరములు దేశం నెమ్మది పొందెను. అటు తరువాత కనజు కుమారుడు ఒత్నీయేలు వీరత్వంతో మరణించడండి. తర్వాత చానాళ్ళకి చనిపోయాడు. ఎలా ఉంటుందండి నిజంగా దేవుడి కోసం ఎవడన్నా ఉన్నాడా అంటే ఈమె భర్త పేరే చెబుతారు. ఇప్పుడు అక్ష ఉన్నాడు కదండి, అక్ష ఉంది కదా, లాయన అంటారు. ఎలా ఉంటుందండి, నువ్వు ఒత్నీయేలు భార్యవా, మమ్మల్ని అందరిని రక్షించింది ఆయనే. చూసారా, మానవాళిని రక్షించే మహత్తరమైన కార్యంలో ఉన్నవాడు అల్లుడవ్వాలి ఒక మాంగారికి. అలాంటి వాడే కుమార్తెకు భర్త అవ్వాలి అన్న విధానం మనకి ఇక్కడ అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళకి. ఏమంటే అంత ఉన్నోడు కదా, ఎవడకుండా చేసుకోవచ్చు కదా బాగున్నోడిని. నో నో నో, కాలే బల ఎన్నుకోలేదు, టెస్ట్ పెట్టాడు. స్వయంవరం అంటే ఆడపిల్లలు పోయి మగ అబ్బాయి మెడలో దండేసేయడం కాదు. అమ్మాయి కోసం ఇదిగో దేవుని కార్యక్రమం ఒకటి ఉంది, దాన్ని సాధించుకు రావాలి. ఎవడెళ్తాడు, ఎవడెళ్తాడు? మనకు బాగా తెలుసు సౌలు గారు మంచోడు కాదు, అయినప్పటికీ కూడా ఎలాంటి షరతు విధిస్తాడు తెలుసండి. 100 ముందేళ్ళు కావాలంటాడు ఫిలిస్తీన్లు, ఊరుకుంటారా చంపి పడేస్తారు. ఎందుకంటే అంత చెడ్డోడు కూడా అమ్మాయికి వీరుణ్ణే కోరుకుంటాడు. వెళ్ళి 200 ముందేళ్ళు పట్టుకొస్తాడు దావీది గారు. ఈయన మాట నిలబెట్టుకోడు. మొత్తానికి దేవుని విషయంలో పెట్టాలి పరీక్ష. ఏం చేయగలవు నువ్వు దేవుని కోసం? అంటే సంబంధం మాట్లాడుకున్నప్పుడే ఎదురు బొదురు కూర్చుంటారు కదా, ఆడపిల్లని తీసుకొచ్చి కొందరు బొమ్మలో కూర్చుని ఉంటుంది పాపం అమ్మాయిగా తలత్తమంటే ఎత్తదో. మరి వీడు అందం అప్పుడే తరిగిపోద్దని కూడా ఏంటో, వీడు మేకప్ గీప గీపక్ వేసుకుని వచ్చేస్తాడు. వీడు ఎలా చూస్తాడు, పాట పాడుద్దా, వంట చేస్తుందా, ఇలాంటివన్నీ అడుగుతాడు. అప్పుడు మా అంగారు కలగ చేసుకుని, బాబు వంట పెంట ఉంటే అవసరం మేమన్నా వచ్చి చేస్తాం, అది కాదు సమస్య, ఎందుకు నువ్వు దేవుళ్ళో ఏం చేసి ఉన్నావు, వచ్చేసావు మా ఇంటికి పిల్లని చేసుకోవడానికి, ఏది నీ బయోడాడ చెప్పు. మందే ఉందని 3 పూటలు తింటాను అన్నాడు అనుకోండి, ఏంటిది నీ బతికేంటి అసలు? నా నా నా, లేదండి ఉద్యోగం అండి, మరి మంది పెద్ద ఉద్యోగం అండి, ఉద్యోగం గట్ట మాకు వద్దే, నువ్వు దేవుళ్ళు ఏం చేసావు? లేదండి ఏం చేస్తాం ఆపి చెప్తాం. ఇంకా ఆ ప్రాంతం అంతా కూడా తిరగబడిపోతాను, అక్కడికి వెళ్ళి సేవ చేయగలవా, మా అమ్మని ఇస్తాం, 1 సంవత్సరం చూసిన తర్వాతరా నీ వల్ల. అయితే పరీక్షలండి అవన్నీ దేవునికి ఉపయోగపడేటట్టుగా ఉండాలి. ఏమండి ఆలోచన చూసారు ఎలా ఉందో, ఒక అమ్మాయి నుంచి కూడా వారసత్వం నిలబెట్టుకోవడం అంటే
అల్లుడిని ఎన్నుకోవడంలో భార్య భర్తలుగా లేదంటే అత్తమామలుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, స్వాస్థ్యం అలాంటి వారికి పంచాలి. ఎలాంటి వారికి? కూతురికి ఇలాంటి మనసు ఉన్నవారికి పంచాలి. లేదా అల్లుడికి దేవుడు అంటే చాలా ఇష్టమై ఆయన పని చేయడానికే బ్రతుకుతున్నవాడై ఉండాలి. అంతేనండి. ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాం? ఇలా మాంగారేమో కాలేబు, కాలేబు గారు అల్లుడేమో ఒత్తినేయాలి. బాగుంది కదండి చక్కగా. అక్షకి ఆశ ఉండొచ్చు, కానీ ఒత్తినీళ్ళకి లేదు ప్రేమని వాళ్ళు. మనకి ఎందుకే, దేవుడు ఇస్తాడు. దేవుని కోసం బ్రతకాలి, పోవాలా? 40 ఏళ్ళకి 40 ఏళ్ల పాటు నెమ్మదిగా ఉన్నారట. నెమ్మదిగా లేరనుకోండి, ఈ నెమ్మది పరుస్తాడు మరి. ఏమండి ఈ కూషన్ రసాతాయం కాకపోతే ఇంకో అడను వచ్చాడు అనుకోండి, ఈయన ఉన్నాడా? ఈయన ఉండగా వస్తాడు ఎవడన్నా? రాడు. అంటే దేవుడు అతను ఉన్నంతకాలం ఆ సమాజాన్ని నెమ్మదిగా కాపాడేసాడండి. భయభక్తులు అలాంటి వాడు ఒకటి ఉంటే బాగుంటుందండి మన కుటుంబంలో. ఆడు వచ్చేటప్పుడు సెట్ అయిపోతూ ఉంటాం అనమాట, మాట్లాడుకోం పెద్దగా. బాగుంటుంది. దేవుళ్ళు ఉన్నాడంటే అందరికీ ఆడలే, జాగ్రత్తగా మాట్లాడుకుంటారు. మనం ఏం చేస్తామంటే సమాజంలో ఆడు గుర్తింపు ఉంది, ఆడు పోలీసా లేకపోతే ఈడా ఈ డాక్టరా, ఈడైతే బాగుంటాడు, మన కుటుంబంలో ఏమైనా వస్తే చేస్తాడు, ఇలాంటి చాలా తప్పు ప్రియమైన వాళ్ళ. దేవుళ్ళు ఎలా ఉన్నాడు? దేవుని కోసం అయినా బ్రతకగలడా? దేవుని పని చేయగలడా? అలాంటి వానికి ఇవ్వడానికి చాలా ఆలోచించాలి. కఠినంగా అవసరమైతే మీ అబ్బాయి సరిగా లేకపోతే అమ్మాయికి మత్తు ఇచ్చినా పర్లేదు, ఎందుకంటే అల్లుడే అబ్బాయి. ఇప్పుడు అంటారు, అప్పుడప్పుడు అంటుంటారు అల్లుడే కొడుకు అంటుంటారు. ఎప్పుడో తెలుసుది, దేవుని పక్షంగా నిలబడినప్పుడు. కొడుకులు నిలబడకపోతే అల్లుడు నిలబడితే అల్లుడే కొడుకు అవుతాడు, అతనికి వచ్చిన సంతానమే లెక్కల్లోకి వస్తుంది నీకు, నువ్వు దేవుళ్ళు ఉంటే కనుక. అంతేగాని కొడుకు సంతానం అంతా మాదండి, కూతురు సంతానం అంతా మరి మాంది కాదండి. నో నో నో, అలాంటివి బైబిల్లో లేవు. అలా చాలా తప్పది. ఇది మనం పెట్టుకున్న ఇంటి పేర్లో, ఒంటి పేర్లో ఏమైనా శాశ్వతమైవి కాదు. పిల్లలు స్వాస్థ్యం మనకి. వాళ్ళ పురుషులైనా స్త్రీలైనా, అంటే అబ్బాయిలైనా అమ్మాయిలైనా, వారి గర్భవాసం నుంచి వచ్చే వారి మీద దృష్టి పెట్టాలి మనం. అలా రావాలి అంటే వీళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళని బట్టేస్తాడు తప్ప దేవుడు. వీళ్ళని చెడుపుకుంటే మనం మళ్ళీ వాళ్ళని ఏమి దగ్గర తీసుకోవాల్సిన లేదు. చెడిపోయేవాడి మీద ప్రేమ చూపించారు, దేవుళ్ళు ఉన్నోడు మీద చూపించలేరు. కానీ దేవుడు చెప్తున్నాడు ఖచ్చితంగా వాళ్ళకే విలువిస్తున్నాడు. బాగా ఆలోచించండి ఈ మాటలన్నింటిని బట్టి. అంటే ఇతను ఒక చాలా గొప్ప వీరుడు అనమాట, సూర్యుడిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ఈ మాటల్లో. ఇకపోతే ఆడబిడ్డను కూడా వంశంలో చేర్చేసిన విధానాలు ఎన్నో చూస్తుంటాం మనం. ఆడపిల్లలను కూడా గోత్రంలో చేర్చేసిన విధానాలు ఎన్నో మనకు కనబడుతుంటాయి ప్రేమిన వాళ్ళ. ఉదాహరణకి ఒక చిన్న విషయం చెప్తాను, మీకు ఎప్పుడు గమనించి ఉంటారు ఇది. యేసుక్రీస్తు వారి తల్లి ఎవరు తెలుసా మీకు? మరియా కదా. ఈ మరియా గారి భర్త ఎవరు? యోసేపు. ఇప్పుడు యేసుక్రీస్తు కన్యమరికి జన్మించారు కదా, యోసేపు తండ్రికి ఎలా పిలువబడ్డాడు? ఎలా పిలువబడ్డాడంటే యాకోబు అనే ఆయన యోసేపుకు తండ్రి కాదు. చూద్దారండి మత్తయి సువార్త. మత్తయి సువార్త 1వ అధ్యాయం. ఈ వంశావళిలో చూడండి జాగ్రత్తగా. 1వ అధ్యాయం 16వ వచనం. యాకోబు మరియా భర్త అయిన యోసేపును కనెను అన్నాడు కదా. కనెను అంటే అతను గర్భవాసన పుట్టలేదండి. ఎవరు? యోసేపు గారు. మరి ఎవరు పుట్టారంటే మరి పుట్టింది. ఎవరికి? యాకోబుకి. అంటే నేను కొన్ని గ్రంథాలు పరిశీలించిన తర్వాత కొందరు భక్తుల రచనలను బట్టి చెప్తున్నాను నేను. ఇది కూడా బైబిల్ అంతకు మించి ఆధారం లేదు కదా మరి, అందును బట్టి. ఒకవేళ అది కరెక్ట్ కాకపోతే తర్వాత సరి చేసుకుందాం. ప్రజెంట్ నేను చదివిన దాన్ని బట్టి నేను చెబుతున్న మాట ఏంటంటే, ఇక్కడ చూడండి, యాకోబు మరియా భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తనబడిన యేసు పుట్టెను అంటున్నాడు. ఆడబిడ్డ ఒకవేళ దేవుళ్ళో ఉంటే గనక, ఆడబిడ్డ దేవుళ్ళో ఉంటే మగపిల్లలు చెడిపోతే గనక, మనకి మగపిల్లల జాబితాలో చేర్చబడేది మన తర్వాత అల్లుడు, కొడుకు కాదు. అల్లుడు చేర్చబడతాడు. అంటే మామగారి పేరు తర్వాత పేరు ఎవరిది వస్తుంది? ఇప్పుడు అల్లుడిది రావాలి. ఆ తర్వాత పేరు ఎవరిది వస్తుంది? అది మనవాడిది రాదు, అమ్మాయిది వస్తుంది. ఆ తర్వాత మనవాడిది వస్తుంది. ఉదాహరణ చెప్తున్నాను చూడండి, యేసుక్రీస్తు వారు తాత ఎవరో చెప్పండి. ఇక్కడ యేసుక్రీస్తు వారి తాత యాకోబు. ఎలా తాత అయ్యాడు తెలుసా? వాళ్ళ అమ్మనకు అన్నాడు ఆయన. కానీ వాళ్ళ అమ్మగారికి యాకోబుకి మధ్యన యోసేపు చేర్చబడ్డాడు. ఎలానో తెలుసా?
మరియను చేర్చుకున్నందుకు, మరియను పెళ్లి చేసుకున్నందుకు. ఈ స్వాస్థ్యంలోనికి ఒక అదర్ పర్సన్ వచ్చేసాడు. చాలా విచిత్రంగా ఉంటుంది అది. ఎలా అంటే, ఎలా చెప్పగలనంటే చూడండి, ఒక ఆధారం చూడండి. కింద ఒక మాట అంటూ, అబ్రహాం మొదలుకుని 17వ వచనం, దావీదు వరకు తరములన్నీయో 14 తరములు, దావీదు మొదలుకుని యూదులు బబులోను కొనుపోబడిన కాలం వరకు 14 తరములు, బబులోను కొనుపోబడిన మొదలుకుని క్రీస్తు వరకు 14 తరములు. మీరు జాగ్రత్తగా గమనిస్తే అబ్రహాము నుంచి ఏమంటే దావీదు వరకు 14 తరాలు వస్తాయి. అంటే ఎవరెవరిని కన్నారు, ఎవరెవరిని కన్నారో చెబుతాడు ఇక్కడ. మీరు లెక్క పెట్టండి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యూదా, తర్వాత పెరెసు, యెష్రోము, అరాము, అమ్మినాదాబు, నయస్సోను, సల్మాను, తర్వాత బోయజు, యెషయి, దావీదు, వీళ్ళంతా ఎంతమంది? 14 మంది. ఆ తర్వాత చూడండి, దావీదు మొదలుకొని యూదులు బబులను కొనుపోబడిన కాలం వరకు 14 తరములు. అంటే మళ్ళీ పేరు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి మనం? దావీదు నుంచి కాదు, సొలొమోను నుంచి మొదలు పెట్టాలి. సొలొమోను, రెహబాము, అబియా, ఆషా, యెహోషపాతు, యెహోరాము, ఉజ్జియా, యోతాము, అహాజు, హిజ్కియా, మనస్సే, తర్వాత ఆమోను, యోషియా. చూసారా? తర్వాత మళ్ళీ ఇంకో 14 లెక్క పెడితే అక్కడ నుంచి మీరు మరే పేరు యాడ్ చేయకుండా లెక్క పెట్టలేదు. మరే పేరు యాడ్ చేయకుండా లెక్క పెడితే 13 వస్తాయి. అంటే యోసేపు తర్వాత యేసుక్రీస్తుని లెక్కేస్తే మీరు 13 వస్తాయి. మరి 14 ఎవరంటే, క్రీస్తుకు పైన లెక్క కట్టాల్సిందే మరే గారి పేరు. మరేకు స్వాస్థ్యంగా ఇవ్వబడ్డవాడు యేసుక్రీస్తు. అక్కడ మరేకు ఎప్పుడైతే ఈ స్వాస్థ్యం మరే గర్భాన పడిందో వెంటనే వీళ్ళ భర్త ఈ అకౌంట్లోకి వచ్చేసాడు. యోసేపు ఎవరో తెలుసా? నీతిమంతుడు అని ఉంటుంది అక్కడ. అంటే యాకోబు గారు మరియమ్మను ఒక నీతిమంతుడికి ఇస్తే, దేవుడు స్వాస్థ్యంగా క్రీస్తునే ఇస్తే, ఆ నీతిమంతుడే యాకోబు కొడుగ్గా ఈ ప్రపంచ మానవాలను కాపాడే దేవుని స్వాస్థ్యమైన క్రీస్తే మనముడుగా పరిగణింపబడతారు ఇక్కడ. అంటే కుమార్తెకు ఎలాంటి వారిని సెలెక్ట్ చేయాలో చెబుతున్నాడు. ఒకవేళ మరి ఆస్తులు ఎంత ఇస్తే ఇచ్చారో తెలియదు, కానీ దేవుడు అయితే మటుకు చూడండి, క్రీస్తునే ఇచ్చేసాడు గర్భవాసంలో. అంటే ఈ పెళ్ళిళ్ళ విషయంలో, ఏదన్నా ఆస్తులు పంపకాల విషయంలో ఎవరిని సెలెక్ట్ చేయాలో ఇక్కడ వాక్యం మనకు నేర్పుతుంది అన్నమాట. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నిజంగా యోసేపే కానీ కాదనుకోండి, నిజంగా యాకోబు గారు ఈ మరియమ్మని ఎవరికి ఇచ్చేసాడు అనుకోండి, వాగ్దాన ప్రకారమే ఆమె కన్యగా ఉండగానే గర్భవతయింది అనుకోండి, యోసేపు గారి సీన్లు ఇంకెవరైనా ఉంటే కనుక ఏమవుతుంది? అక్కడ ఎంత ప్రాబ్లం అయిపోద్ది. ఆమె, అతని నీతిమంతుడు, ఆమెను రహస్యంగా విడనాడను ఉద్దేశించను అంటుంది. చూడండి 19వ వచనం, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచన లెక్క రహస్యంగా ఆమెను విడనాడను ఉద్దేశించను. మళ్ళీ వినండి మాట, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడు ఉండి ఆమెను అవమానపరచన లెక్క రహస్యంగా విడనాడు ఉద్దేశించను. అవమానపరచన లెక్క అంటున్నాడంటే అర్థం ఏంటి చెప్పనా? ఆల్రెడీ ఆమె ఎవరితోనో గర్భవతి అయింది. మరి నేనేం చేయాలి, ఇప్పుడు బయటికి లాగేయాలి అనుకుంటారు చాలామంది. ఏంటో తెలీదు, ఆధారాల కోసం ఎదుగుతుంటారు. వాళ్ళని దరిద్రం లేరనుకోవాలి. మొత్తానికి గర్భవతి అయిందంటే ఎవరినో ఇష్టపడింది. నాకు ప్రధానం కాబడినా కూడా అయినప్పటికీ ఆమెను మనం బయట పెట్టకూడదు. కొన్ని నాలుగుబట్టు అలా ఉందాం, రహస్యంగా సీక్రెట్గా ఎవరికి తెలియకుండా. అంటే ఏంటి ఇలా అంటే కదా, అది ఏముంది మామూలు అన్నట్టుగా ఏదో చెప్పేసి తప్పించుకోవడానికి చూస్తున్నాడు తప్ప, అందరితో పాటు రాయేద్దాం, నేనే లాక్కొద్దామని మాత్రం ఆలోచన. నీతిమంతుడు అంటున్నాడు అనమాట. అంటే దేవుడే కదా అందరినీ సృజించింది, మనుషులు బలహీనతలు ఎలాగైనా ఉంటాయి కదా, కాబట్టి నేను ఎలా ఉండాలి ఇప్పుడు అన్న ఆలోచన ఇతరులోకి వచ్చిందనమాట. అప్పుడు దేవుడు దూతను పంపించాడు, గాబ్రియల్ని చెబుతాడు. అప్పుడు యోసేపు, మరి చాలా గొప్పది, పరిశుద్ధాత్మలను గర్భం ధరించింది, నువ్వు చేర్చుకోవాలి అనగానే వెళ్ళి వెంటనే చేర్చుకుంటాడు. ఆ చేర్చుకున్నది మొదలు పడిన కష్టాలు అన్నింటి కాదు యోసేపు గారు. ఒక రకంగా చెప్పమంటారా, ఒత్నీయులు ఏ విధంగా అయితే విజయం సాధించాడో ఇస్రాయేల్ ప్రజలను కాపాడడానికి, ఈ కాపాడే రక్షకుడు యేసుక్రీస్తు అతను కాపాడడానికి కూడా యోసేపు అంతే బాధ్యత వహించాడని చెప్పాలి ఇక్కడ. మరే భర్త అయిన యోసేపు, అందును బట్టి దేవుడు ఇతన్ని కూడా ఆ గోత్రాల లిస్టులో చేర్చాడు. ఒక రకంగా యేసుక్రీస్తు యోసేపుకు పుట్టినట్టుగా కూడా చూసిన లోకాసు వార్తలో రాస్తాడు, యోసేపు హేలీకి పుట్టాడని.
అక్కడి నుంచి మరలా వంశావళి మరలా ఆదాం దగ్గరకు వచ్చేస్తుంది. దేవుడు కుమారుడు ఆదాం అని యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని చెప్పడానికి యోసేపు ఆ లింక్ అంతా తీసుకొస్తాడు. పిలువబడ్డాడు కనుక ఎవరెవరి గర్భవాసాలన్నా సరే పిలువబడుతున్నాం కనుక ఈరోజు. కానీ ఖచ్చితంగా రాజుగా ఉండడానికి మాత్రం యేసుక్రీస్తు వారు వచ్చిన గర్భవాసాలను చూస్తూ యాకోబు గారి కుమార్తె అయిన మరియా గర్భవాసాన యేసుక్రీస్తు వచ్చినట్టుగా, అయినప్పటికీ యాకోబు అయిన కూతురు మరియకి యాకోబుకి మధ్య యోసేపు అంటే మరియ భర్త యాడ్ చేయబడ్డట్టుగా చూస్తున్నాం. దీన్ని బట్టి ఆడపిల్లలు ఒకవేళ నీతిమంతుడైన మంచివాడైన దేవుని ఎందు భయభక్తులు గలవాడైన వానికి ఇచ్చి పెళ్లి చేస్తే మాత్రం ఇప్పుడు మీకు ఎంతమంది కుమారులు అంటే కనుక కుమార్తెకు అల్లుడైన వాడితో కలిపి లెక్క పెట్టాలి. ఎందుకంటే వీళ్ళలో ఇప్పుడు ఎవరైతే దేవుని సమక్షంలో యథార్థంగా ఉంటారో దేవుని సేవలు ఉంటారో వాళ్ళకే మీ స్వాస్థ్యం చెందాల్సిందిగా దేవుడు చెబుతాడు అనమాట. ఆ పిల్లలకే చెందాలి. అంటే ఉదాహరణకి ఒకరికి ఇద్దరు కొడుకులు ఉండ కూతురు ఉందనుకోండి, ఆ కూతురికి నీతిమంతుడైన వాడిని ఇచ్చి పెళ్లి చేశారనుకోండి, ఇప్పుడు ఎంతమంది అబ్బాయి నీకు ఎన్ని భాగాలు వేయాలి, ఎంతమంది పిల్లలు అంటే కనుక నాకు ముగ్గురు కొడుకులు అని చెప్పాలి అల్లుడితో కలిసి. లేదనుకోండి వాళ్ళిద్దరు చెడిపోయారనుకోండి, ఎంతమంది అంటే ఒకడనే చెప్పుకోవాలి, ఎవరో ఒకడో. ఎందుకంటే దేవుని ఉద్దేశం ఏంటంటే మీ తర్వాతది పని నిలబెట్టేవారు ఉండాలి, మీ తర్వాత దేవుణ్ణిలో ఉండేవాడు ఉండాలి, మీ తర్వాత లోకంలో ఉన్న ఒకటే గోతిలో ఉన్న ఒకటే కాదా. నరకానికి పోయేవాడికి ఎందుకు మళ్ళీ మీ ఆశీర్వాదం. అందుకంటుంది అక్ష ఏమన్నా తెలుసా, నాన్న దీవెన దయచేయము, తరతరాలు నిలిచిపోవాలి నాన్న దీవెన. దీవెన అంటే అది అంతే తప్ప చాలా జాగ్రత్త వహించాలి. ఇప్పటి నుంచి మెలకు కలిగి ఉండాలి. దేవుడు ఉద్దేశం ఎలా ఉందో మన ఆలోచన అలాగే ఉండాలి. అర్థమైందా మీకు? ఏదో మనం ఇస్తే తప్ప వాళ్ళు సంపాదించుకునేటట్టుగా ఉంటే ఇంకా చెడిపోతారు వాళ్ళు. మనం ఇచ్చేది ఖచ్చితంగా దేవుని పనికి ఉపయోగపడాలి. అలా లేని పక్షంలో మనం పాపాత్ములుగా తీర్చబడతాం. అది పాపాత్ముల పని. ఏ పని పాపాత్ముల పని? ఏ పని చూడండి, చివరికి ఒక మాట చూద్దాం. ప్రసంగి గ్రంథం రెండవ అధ్యాయము 21వ వచనం. ఒకడు జ్ఞానముతోనూ తెలివితోనూ యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేస్తాడు. ఏదో ఒక పని చేసుకుంటాం అంతే కదా, మన భర్తలు మనం ఏదో ఒక పని చేసుకుంటాం, ఏదో ఒక పని చేయను. అయితే దాని కొరకు ప్రయాస పడని వానికి అతడు దాన్ని స్వాస్థ్యంగా ఇచ్చివేయవలసి వస్తుంది. అది అల్లుడైనా సరే కొడుకైనా సరే దాని కొరకు ప్రయాస పడని వానికి ఇచ్చేయవలసి వస్తుందట. ఇది వ్యర్థమును గొప్ప చెడుగు అనే పదానికి అర్థం పాపం అని అర్థం. ప్రియమైన వాళ్ళ గొప్ప పాపం అది. ఏంటి పాపం? గొప్ప పాపం. గొప్ప పాపం ఏంటంటే నువ్వు నోరు కట్టుకునో, ఒళ్ళుంచుకునో, కష్టపడో, మొత్తానికి నువ్వు సంపాదించిన ఆస్తి ఉందే అది గనక నువ్వు కరెక్ట్ విధానంలో దాన్ని అప్పగించకపోతే ఇది ఒక బాధ్యత. అందుకే చూడండి చచ్చిపోయేటప్పుడు కూడా ఈ ఆస్తులు ఎవరెవరికి పంచాలని ఆలోచనలు ఉంటారు. వాళ్ళు చచ్చిపోతామని బాధతో కాదు, ఎందుకంటే న్యాయం చేయకపోతే ప్రమాదం. మామూలుగా లోకంలో చచ్చిపోయేవాడికి అంత భయం అయితే దేవుళ్ళు ఉండి మనం చచ్చిపోతే ఎలా కుదురుతుంది? బాగా ఆలోచించాలన్నమాట. ఇప్పుడు హెచ్చరించాలి. ఏమని హెచ్చరించాలి? ఇదిగో నాన్నకి నాకున్నది ఎంత, కానీ ఇంత ఎవరికి ఇవ్వాలని ఆలోచన. అదేంటి మేము ఉన్నాం కదా అంటారు వాళ్ళు. మీరు ఉన్నారు కానీ దేవుళ్ళు లేరు కదా, మీరు ఉన్నారు కానీ దేవుని పని చేయటం లేదు కదా. ఈ ఆలోచన కలిగి ఉండాలి. ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లకి ఏదో చేసి పంపిస్తాం, మాదేమో నాన్న అంత అంటే నాన్న అనాలి. అప్పుడు కంగారు పడకండిరా. చివరికి ఆమెకు పెళ్లి చేసిన వాడు నిలబడతాడు, దేవుళ్ళు మీరు నిలబడతారు. పోటీ. ఈ పోటీ ఉన్నప్పుడే ప్రజల్లో దేవుని పట్ల భయభక్తులు ఏర్పడుతుంటాయి. కానీ అదేంటో పుట్టగానే మనం డిసైడ్ అయిపోతాం, వాళ్ళ దగ్గర వాగేస్తుంటాం అది నీకు ఇది నాకు అని. ఎందుకు ఎందుకు మనం పోవడానికి కాకపోతే చెడుగు అంటున్నాడు. అది ఎవరికి చెడుగు? మనకి చెడుగు. సంపాదించారా? మీ చేతులతో దేవుని పని చేయండి. లేదా పిల్లలతో చేయిందా అనుకుంటున్నారా? చేయించండి. వెనకాల ఎవడో ఉన్నాడు చేస్తాడు చెందుతాడు అనుకుంటే వాడికి అది పాపం, మీకు మరీ ఘోర పాపం. నరకానికి పోవడానికి చాలంటున్నాడు అనమాట. గొప్ప చెడుగు. నోరు కట్టుకుని ఒళ్ళొంచుకుని ప్రయాసపడి సంపాదించి నీ వెనక నీ ఆస్తి ఒక భక్తిహీనుడికి ఉపయోగపడితే ఇది నరక వేదన, చాలా ప్రమాదం.
భక్తిహీనుడికి ఉపయోగపడ్డం అంటే ఇప్పుడు భక్తి కలిగిన వాడు చేయడానికి ఒక రూపాయి ఉండదు మన దగ్గర, కష్టపడుతున్నాం. భక్తిహీనుడికి ఊరికినే డబ్బు వచ్చి పడింది అనుకోండి, వీడు పంచేడు, పంచి అడగొడతాడు భూమి మీద, ఎంతేనా పంచి అడగొడుతుంటాడు. ఆ వెపన్ను అంటే అస్త్రాన్ని తయారు చేసింది ఎవడన్నమాట, ఒక దరిద్రుడు నోరు గట్టుకు సంపాదించాడు. ఏంటి ఉపయోగం? చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు ఏమంటారు మీరు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఆడపిల్లలు తండ్రి స్వాస్థ్యానికి వారసులే కాదా? వారసులే. ఎప్పుడు? ఈ ఆడపిల్లలు కరెక్ట్గా ఉన్నప్పుడు. కరెక్ట్గా లేకపోతే చిల్లి గవ్వేమని చెప్పండి, అంతే. దేవుళ్ళు ఉండాలి. చేసుకున్నోడు ఎలా ఉండాలి? చేసేవాడు ఎలా ఉండాలి? మరి నా మరి ఎవరు దొరుకుతారు? ఎటువంటి అమాయకుడు? మీ అమ్మాయిలు చెడిపోతే మీకు మళ్ళీ అలాంటి వాడు దొరుకుతాడా? ఎవడో ఒక అమాయకుడికి ఉండేహద్దాం చూస్తారా? దేవుళ్ళు ఉన్నోడైతే పర్లేదండి. ఎందుకంటే మన అమ్మాయి ఉందా? చూసారా లింక్? భయపెట్టండి, బాగా ఆలోచింపచేయండి, తప్పిపోతే శిక్షించండి, మొత్తాన్ని దేవునికి అవమానం తేకండి. ఇప్పుడు నేను ఇద్దరు పిల్లల్ని కన్నాను, ఏడిచారండి వాళ్ళు, ఏడిపాళ్ళు ఏడుతారని అనుకోండి, నువ్వెందుకు ఇంక మరి నా ద్వారా ఎందుకు పుట్టించడం? కంట్రోల్ చేసే పవర్ ఇచ్చాడు ఇక్కడ, అర్థమైందా మీకు? కంట్రోల్ చేయకపోతే శిక్షించమంటున్నాడు, అంటే గాలికి విడిచిపెట్టమంటలేదు. చాలామంది పిల్లలు ఇదే సమాధానం చెప్తున్నారు నాకు. ఏంటంటే వాడినంటే కంటాం కానీ వాడిని తలరాదు కంటాం, తలరాదు కూడా కనండి లేకపోతేనే. ఏంటంటే మాటలు ఎందుకు ఇచ్చాడు? పిల్లల్ని ఎందుకు ఇస్తాడో తెలుసా? మనకి ఎందుకు ఇచ్చాడో తెలుసా? మన మీద నమ్మకంతో ఇచ్చాడు. అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, ఆయన సిలువు మోసుకుంటూ వెళ్ళిపోతాడు అందరి పాపాల కోసం, రక్షణగా ఆయన మరణించడానికి వెళ్ళిపోతుంటాడు. అప్పుడు పాపం ఆడవాళ్ళు అందరూ గుండెలు బాదుకుంటారు, ఏంటి ప్రభు నీకు కష్టం అని. అమ్మా పశ్చిమానికి ఇలా చేశారంటే ఈ దరిద్రులు ఎండిన మానికి ఏం చేస్తారనుకో, ఓహో ఎండిన చెట్లు ఇలా కొడతారు అనుకున్నారు మిమ్మల్ని. ఎండిన మానులు అంటే మీరే. ఏంటి మీరు, మీరు మీ పరిస్థితి, అసలు దేవుడు అంటే భక్తి ఉందా? పిల్లల్ని కనకపోతే నయం కదా ఈ పరిస్థితులు. నా కోసం ఏడవద్దు, మీకోసం. మీకోసం ఎందుకు ఏడాలి? మీరు నన్ను నమ్ముకున్నారు కదా, అయినా మీకోసం ఎందుకు ఏడాలి? మీ పిల్లల్ని సరిగా పెంచరు కదా, మీ పిల్లల్ని సరిగా పెంచకపోతే మీరేమైపోతారు? నరకానికే కదా. నేను ఇప్పుడు పరలోకి వెళ్ళాలంటేనండి, నేను నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారండి, వాళ్ళల్లో ఒక్కరు తప్పిపోయినా నాకు పరలోకి రాదు. నాకు పిల్లలు లేరనుకోండి, తప్పిపోయేది లేదు, నరకానికి పోయేది లేదు. బాగుందా? నేనే నీకు బిడ్డను తండ్రి, అంతే, ఎలా చాలు. లేదు ఇవ్వు ప్రభు, ఇవ్వు ఇద్దరిని ఇచ్చా సరిపోదు, ఇంకోటి ఇవ్వు, ఇంకోటి ఇవ్వు, నలుగురు ఇవ్వు. అంటే ఈ నలుగురు ఒకరు తప్పిపోయిన ఏమైపోతాం మనం? పదాజ్ఞలు ఒకాజ్ఞ తప్పిపోయిన నరకానికి పోయినట్టు అనమాట. ఎందుకండి కంగారు? దేవా నీ బిడ్డగా బ్రతకమంటావా? నువ్వు నాకు బిడ్డనిస్తే బిడ్డను నీకోసం పెంచమంటావా? బాగుంటుందండి, దేవుని అర్థం చేసుకుంటూ ఉండాలి. అపార్థం చేసుకోకూడదు ఎప్పుడు కూడా. నేను వస్తే చాలు అంతే దేవునికి, లేదా కొంతమందిని చేర్చుకుంటే చాలు, నేనేం కనవసరం లేదు. అది కూడా కంటమే, అసలు నిజమైన కంటం అదే కదా. ఆడపిల్ల విషయంలో ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి. ఏం ఆలోచిస్తున్నాం మనం? ఏముంది కదండి వెనకాల ఆడపిల్ల, మరి ఏం చేయమంటారు, ఏం చేయమంటారు నన్ను అలాగే అన్నారు కూడా. ఇద్దరు ఆడపిల్ల ఉన్నారు అన్న బుద్ధి ఉంది అడికి అంటున్నారట. ఎందుకండి ఇదివరకు అయితే బోల్ సంపాదించి రేపటికని? ఎందుకండి? చూడండి ఆయన ఆలోచన చూడండి, ఆడపిల్లలు కూడా తండ్రి స్వాస్థ్యం చెందుతుంది. తండ్రి అంటే ఎవరనుకుంటున్నారు మీరు? దేవుడిగా ఊహించండి, దేవునిగా భావించండి. ఇక్కడ దేవుని స్వాస్థ్యం ఇంపార్టెంట్. దేవుని నా స్వాస్థ్యం ఏంటో తెలుసా? భూమి మీద నాకు కొంత ఆస్తి ఉంది. ఏంటి ఆస్తి అంటే సువార్త పని జరిగించడం, జరిగించడం సంపాదించడం కాదు, జరిగించడం నా ఆస్తి. నా ఆస్తిని ఎంతమందికి పంచాలని ఆలోచిస్తున్నాను ఇప్పుడు. ఆ దేవుడు మెచ్చుకుంటాడు అది. బళ నమ్మకమైన మంచి దాసుడా, బాధ్యతలు పంచావు, సువార్త జరిగిస్తున్నాం. అలా నా కడుపును పుట్టిన వారైనా, నా మీద ఆధారపడ్డవారైనా ఎవరైనా సరే ఈ స్వాస్థ్యలో పాలు పంచుకోవాలి. ఇప్పుడు ఆస్తి ఉందా నా దగ్గర? అయితే వాళ్ళకి స్వాస్థ్యానికి అంటే సువార్త పనికి వినియోగించేటట్టుగా నేను వాళ్ళకి ఇవ్వాలి, లేదా వాళ్ళనే సువార్తకు ఉపయోగపడేటట్టుగా తయారు చేయాలి. అంతేగాని ఆస్తులు అనగానే ఏదో మనం కొంతకాలం మనం తినేసి తర్వాత తినడానికి ఇచ్చేసి ఏం కాదు, అది కాదు. అలా ఆలోచించకూడదు ఎప్పుడు కూడా. ఈ భూమిని పంచేటప్పుడే దేవుడు ప్రజలందరికీ సమానంగా ఇచ్చే కారణం ఏంటంటే అందరూ సువార్త పనిలో ఉండాలనే ఉద్దేశమే. గమనించండి, ఒక చిల్లి గవ్వన్నా సరే అది దేవుని పనికి ఉపయోగపడేట్టుగా చెయ్యండి. లేదంటారా మీరేం సుఖపడ్డారని వెనకాలలో సుఖపడతారు చెప్పండి నాకు. మనం ఉండగానే షుగర్ అంటున్నారు, బీపీ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. వెనకాలకి ఇంకెక్కువ వస్తాయి తెలుసా? మనం ఎంతో కొంత కష్టపడినందుకే ఇలా ఉందంటే అసలు కష్టపడ్డాడు మరి, మనం ఇచ్చిన దాన్ని బట్టి. అంటే వాడిని పాపం వాడికి మెడకు తగిలించి వాడిని నరకానికి దోషేసింది ఎవరన్నమాట? ఇప్పుడు మనమే.
కాబట్టి పిల్లల విషయంలో ఈ సూత్రం అప్లై చేయండి. ఇద్దరు అబ్బాయిలు ఉన్నా, ముగ్గురు అబ్బాయిలు ఉన్నా, అమ్మాయినా అందరూ సమానమేరా? ఏం సమానం, ఎలాగా సమానం అంటే అమ్మాయి అక్కకు కూడా ఇచ్చేస్తావా కలిసి అంటాడు. అక్కకి ఇచ్చేటువంటి రా, నీకు అర్థం కావట్లేదు, అసలు అక్కే దేవుళ్ళో ఉంటే మీకు ఇద్దరికి మానేద్దాం అనుకుంటున్నాను రా నాలు. నిజం అంతేనండి, మరి దేవుడు అలాగే చెప్తున్నాడు. ఆడపిల్లలకే పంచమంటున్నాడు అంటే అర్థమేంటి? మీ వారసత్వంలో ఎవరు దేవుళ్ళు ఉంటే వాళ్ళదే, అది చిల్లికి అవ్వైనా సరే అలాగ కాదులేండి అంటే కుదరదు ఇంకా, లేకపోతే మీరు వెళ్ళిపోతారు ముందు. వాకింగ్ చెబుతుంది చూసుకోండి, ఖచ్చితంగా దేవుళ్ళు. నీ పిల్లలు ఎవరంటే, నీ పిల్లలు ఎవరంటే అంటావు కదా అప్పుడప్పుడును, ఎవరన్నా మీ పిల్లలు ఎవరన్నా అలర్ చేసేస్తే వాడా వాడు నా కొడుకు కాదు అంటావు. నిజమే, దేవుడు కూడా అదే అంటున్నాడు, దేవుడు కూడా అదే అంటున్నాడు. తప్పు చేసేస్తే నీ కొడుకు కాదు అంటున్నావు కదా, తప్పు చేసేస్తే నా కూతురు కాదు అంటున్నావు కదా, దేవుడు కూడా అదే అంటున్నాడు. దేవుళ్ళు ఉంటేనే నీ కొడుకు, లేదు దేవుళ్ళు లేకపోయినా నీ కొడుకు అన్నప్పుడు మనం పోతాం. అదనమాట, నా పిల్లలు ఎవరు లేకపోతే నాకు ఉన్నది ఎవరు అంటే దేవుళ్ళు ఉన్నోళ్ళే నాకు ఉంటారు, దేవుళ్ళు లేని వాళ్ళు నాకెందుకు ఉంటారు? ఉండరు. ఇంతమంది నుంచో నీకు వందనాలు, ఇంతమంది నుంచి చేసేసి నీకు మరీ వందనాలు, ఎందుకంటే అటు ఉంటే నేను పోతాను. జాగ్రత్తగా ఆలోచించండి, మనం ఇప్పుడిప్పుడే దేవుని మహాజ్ఞానంలో కాలు పెడుతున్నాం ప్రియమైన వాళ్ళరా. ఎన్నో అద్భుతమైన సందర్భాలను మన మెదడులోనికి చొప్పిస్తున్నాడు దేవుడు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, న్యాయం చేయండి. లేదంటారా అలా చెప్పారు కానీ రాజుగారి పాఠం బాగుంటుంది ఏంటండి, అందరూ ఏమనుకుంటారంటారా? ఓ పని చేయండి, ఓ పని చేయండి, మరి అందరూ అనుకుంటారని బాధ ఉంటే అందరిని దేవుళ్ళు పెంచండి, దేవుళ్ళు ఉన్నోడికి పెళ్లి చేయండి, బాగుంటుంది. గొడవ లేదు కదా అప్పుడు. ఆయనకేమో తూర్పు, ఈయన దక్షిణమే ఇచ్చాడు, ఎందుకంటే మరి కూతురు కదా. కొడుకుల గురించి చెప్పలేదు, మనకైతే నలుగురు ఉన్నారనుకో, ఒకడు తూర్పు పంపండి, ఒకడు పడమర పంపండి, ఒకడు ఉత్తరాన పంపండి, అల్లుడితో పాటు కూతుర్ని దక్షిణాన పంపండి, ఎటుగడు పంపండి. వెనకాల ఎంతో కొంత ప్రోత్సాహం ఇవ్వండి. ఈరోజు నాలుగు మెతుకులు పెట్టి ఆ కట్టుకోవడానికి బట్టి ఆదరించే వాళ్ళు ఉంటే చాలండి, సువార్త పని ఎంతో వెళ్ళిపోద్ది. సువార్థికుడికి ఆస్తులు అవసరం లేదు, వాడే పెద్ద ఆస్తి దేవునికి. గర్వపడుతుంటారండి మా వాళ్ళు, ఎందుకంటే సువార్త పని చేస్తారండి, వాళ్ళు ఏమి ఇవ్వలేదు అని నాకు అవసరం లేదు. కనీసం కొంతవరకైనా ఎంత కొంత హెల్ప్ చేస్తున్నారన్న ఉద్దేశంతో ఉంటుంటారు వాళ్ళు, మంచిదే కాదంటలేదు. మొన్ననే మా అత్తగారు కూడా తీర్మానం చేసుకుందట, ఎందుకు వచ్చింది దిక్కుమాల తీర్మానం అమ్మా అన్నాను నేను. ఎందుకు మరి, ఎందుకంటే గతంలోనేమో దేవుడు అంటే తెలియనప్పుడు ఆవిడకి రెండు ఆస్తులు ఉన్నాయి, వాళ్ళకి రెండు స్థలాలు, ఒకటి మాకు ఒకటి ఆల్కన్నాం మేము, మాకు తెలియక దేవుడు అంటే సరిగ్గా తెలియక పెద్ద గొడవ చేసేసారండి. ఏమని, ఆ అబ్బాయికి చెందుతుంది కానీ అమ్మాయికి ఎక్కడ చెందుతుందని, ఎందుకంటే మా అత్తగారికి మా బావ మా ఆవిడ ఇద్దరు కదా. సరే అమ్మా, ఎందుకు దేవుడే గొప్ప కానీ మనకి ఎన్ని ఎందుకు వదిలేస్తే, మొన్న మళ్ళీ తీర్మానం చేసిందట నేను లేనప్పుడు, ఇది మీకు ఇది వీళ్ళకేనని. చాలు చాలు ఏమో వద్దు, మాకు చాలు, మాకు మీ ఆస్తులు వద్దు ఏమొద్దు, మేము ఉండా ఉండం ఇక్కడ, నీ మనమలకి ఇచ్చుకోమో వాళ్ళ సువార్తలు పెంచుకోండి అన్నాను. ఎందుకంటే ఎందుకు మారిపోయిందంటే ఆవిడ ఆవిడ ఆలోచన, ఇప్పుడు మరి ఈయన కొంచెం దేవుళ్ళు మరి ముందుకెళ్తున్నాడు కదా అన్నట్టు అనమాట. వద్దని కూడా చెబుతున్నాను విషయం, అలాంటి ఆవిడ మనసు కూడా కరిగిందంటే ఆశ్చర్యమైంది నాకు. ఎందుకంటే కొడుకు అంటే ఎంత ప్రేమ, ముగ్గురు మనవాళ్ళు వెనకాల విషయం చెప్తున్నాను. అంటే అలా మార్చుకోవాల్సిన అవసరం ఉంది, మన నిర్ణయాలు కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆవిడ ఇచ్చినంత మాత్రం నాకు కట్టుకుని అక్కడ ఊరేగాలి, ఏం చేయను అక్కడ నేను, అవసరం లేదు. కాబట్టి ఏదైనా సరే పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే ఈ స్వాస్థ్యం అంతా అదిగో నా తర్వాత ఈ సేవ జరిగించే వారికి చెందుతుంది, సువార్త పనికి ఉపయోగించేస్తాను అన్న భావనలో మనం ఉంటామో, దేవుడు మనల్ని కాపాడుతూ ఆదుకోవటం మొదలు పెడతాడు. ఎందుకంటే ఆయన ఉద్దేశం అదే, ఎప్పుడో ఇచ్చే ఉంది కదా స్వాస్థ్యం, ఎలా ఇస్తారంటారు అని చూస్తుంటాడు ఆయన. ఇప్పుడే మనసు బయట పెట్టండి మీరు, మిమ్మల్ని ఆదుకుంటాడు ఆయన, బాగుంటుంది. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా కన్న తండ్రి, నాయన మీ ఆలోచన మీ తీర్మానము మా వెనక మీ పనిచేసేవారికైనా తను మీరు మాకు ఇచ్చిన ప్రతిదీ చెందాలి కానీ తండ్రి, మా కడుపును పుట్టారను, మా రక్త సంబంధులను, మాకు చెందినవారును మీరు మాకు ఇచ్చిన నా తండ్రి స్వాస్థ్యలో చిల్లిగా కూడా చెందడానికి వీల్లేదు తండ్రి. అమ్మాయిల పెళ్ళిళ్ళ విషయంలోనే కానీ, ఆస్తుల పంపకాల విషయంలోనే కానీ, మా బ్రతుకు విషయంలోనే కానీ మీ చిత్తాన్ని అనుసరించేటట్టుగా మేము ఉండాలి దేవా. అట్టి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి, మీ మహాకృప తోడుగా ఉంచి నడిపించండి. సాయంత్రం జరిగిన నా తండ్రి, మీ కుమారుని పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేయబడిన సభను కూడా జ్ఞాపకం చేసుకునండి. ఉన్నతమైన మాటలు మీ పిల్లలను మాకు అందించండి. మా దేవ, మా తండ్రి, మా ప్రభువ, మీ కుమార్తె నాగదుర్గ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేయబడిన ఈ సెమినార్ విషయంలో మీరు కృప చూపి ఉన్నారు, మీకు వందనములు తండ్రి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకునండి. మీరు పరసంబంధమైన దీవెనలతో నింపండి దేవ. మీలో ఇంకా మేము
స్థిరపడి నా తండ్రి విస్తరించడానికి సహాయం చేయండి. మీ చిత్తమైతే త్వరగా నా తండ్రి మీ పిల్లలను మేమంతా కూడుకోవడానికి ఒక సన్నిధిని మాకు దయచేయండి. సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ కూడి వచ్చిన వారందరిని మీ హస్తాల్లో పెడుతూ యేసుక్రీస్తు వారి సర్వశక్తి కలిగిన నామని ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ఉందా.